స్మోకింగ్ కాసెస్ క్యాన్సర్, స్మోకింగ్ కిల్స్. పొగ త్రాగుట క్యాన్సర్ కారకం, ప్రాణాంతకం. లికర్ డ్రింకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఏ మామ, నేను వెళ్తున్నానరా. ఏంట్రా అంతలోనే బయలుదేరావు? ఆయుధ పూజ వస్తుంది కదా, వంట తొందరగా షాప్ తెరమన్నారు. రే, నువ్వు ఎందుకు ఇంత తొందరగా వెళ్తున్నావు నాకు తెలీదా? ఆ ఫిగర్ చేత వేయడానికి వస్తుంది, దాన్ని సైట్ వేయడానికి వెళ్తున్నావు. నిన్న నైట్ పెద్ద గొడవ అయింది, ఆ తెలియ కూడా మాట్లాడుకో. పరాయూరుకి పని మీద వచ్చాం, జాతర లేకపోతే పట్టుకొని ఐదు నిమిషాలు ఉండనా, స్నానం చేస్తే. ఆల్రెడీ లేట్ అయిందిరా, నేను బయలుదేరుతాను, నువ్వు వెనకాలరా. మామా, వాచ్మెన్ కనబడుద్రా, డబ్బులు అడుగుతాడు. నాడా ఒరు వరమా కాసు కొడుకామ, ఏమా తిట్టిరికీంగ? నైట్ ఇస్తాను. సరే, వరంబోదు ఒరు క్వార్టర్ వైన్ వా. తప్పకుండా. ఏంటా బంద్, ఒరు వర్షం వచ్చి ఇన్ని తమిళ పెస కతకలియా నీంగ? ఎన్నో తెలియని కారణమే ఉంది. నమస్తేనా. ఎరా యదవనాయలా, షాపు తెచ్చే టైమరా ఇది? పండగ పూటైనా షాపు త్వరగా తెరవాలన్న బుద్ధి జ్ఞానం ఉండకర్లా. టెన్షన్ అవ్వకనా, ఇంకో పది నిమిషాలు వ్యాపారం మొదలెట్టేద్దాం. కీసివన్నా, ఎందుకు కాలం కట్టాలంత పైన తిట్టరా? థర్డ్ స్ట్రీట్ ఎంగిరికే. ఏ ఊరు సార్?
என்ன? அதே சார், பேப்பர் சூசானு அதுக்கே. ஏய், அது லோபல பெட்டு. நீ ஓகடிவே. మన ఊరోళ్ళు ఎప్పుడో కానీ కనపడరు సార్, ఆ సంతోషంలో అడిగాను. తెలుగు మాట్లాడే ఏదో ఒక ఊరు అనుకో. ఇక్కడ రెయిన్బో కాలనీ థర్డ్ స్ట్రీట్ ఎక్కడ ఉంది? నాకు అదేం తెలియదు, ముందు మీరు ఇక్కడి నుంచి బయలుదేరండి సార్. వ్యాపారం చేసుకునే చోటు ఇది. బొమ్మ కనపడుతుంది. ఇలా డోలన్ పెట్టుకుంటే బాగుపడినట్టు. బ్యాగ్లో పేపర్ కనిపిస్తోంది, వంగితే పిస్తోలు కనిపిస్తోంది. అగిపెట్టివే. మనం తమిళ మాట్లాడినా తెలుగు అని తెలిసిపోద్దా? తంబి, ఏమి వేణు సార్? ఓ పేరన్నప్పా సార్. పేరు పాండు సార్. మీకేం కావాలి? నీదాం వేణు సార్. ఎవరి మీద చెయ్యాలి? పోలీస్ రా. ఏమైందిరా? నిద్రపోతున్నానరా. లేపి మురళీనా అని అడిగారు. అవునన్నాను. తీసుకొచ్చి ఆటోలో పడేశారు. ఇంకేమనలేదురా. மேல ஒரு பையன் இருக்கான். எங்க விட்ட? அதான் அந்த பில்டிங்குள்ள மொத்த பில்டிங்கை ரவுண்ட் அப் பண்ணிட்டாங்க. அப்ப நானும் இன்ஸ்பெக்டர் மட்டும்தான். அவர் அப்ப எஸ்ஐ, பயந்து ஓடிட்டாரு. அப்படியா சார்? ஆனா நான் பயப்படல. வார்த்தனை எல்லாத்தையும் மேனேஜ் பண்ண, அதெல்லாம் நீ பார்த்துருக்கணும். என்ன பண்றது, டேலண்ட் இருந்தா பார்த்தாது, இன்ஃபுளுயன்ஸும் இருக்கணும் சார். லத்தி அண்ணா, வேலை இருக்குல்ல, வேணாமா? எனக்கு வேண்டாம். டேய், ஜேபி கிட்ட கொண்டு போ. ஏய், ஒரு நிமிஷம், அந்த பிங்க் கலர் லட்டி இப்படி கொடு. இதுதான் ராசியா இருக்கு. இது இந்த வேலை சீக்கிரம் முடியும் சார். ஒரு நிமிஷம் சார், நான் வெளியில் போயிடுறேன். போயிட்டான் போல இருக்கு சார். பக்கெட்டில் எடுப்பியா? செத்துறது யாரையா பதில் சொல்றது? తీసుకొచ్చి కుర్తున్నాడు తింటే బావా.
அருமையான தரிசனம். எல்லாருக்கும் பிரசாதம் கொடுப்போம். ஓகே சார். இன்ஸ்பெக்டர் அவங்களுக்கும் பிரசாதம் கொடுமா? எடுத்துக்கோங்க. எடுத்துக்கங்க. பிரசாதம் எடுத்துக்கங்க. எடுத்துக்கங்க. சார் பாகா கொடுத்தனார் சார். எது கொடுத்தனார் தெரியல. பிராணம் போதும் சார். ஆல் தி போலீஸ் மீட்டிங் சார். ஆல் தி போலீஸ் கோட்டிங் சார். ஹிட்டிங் வெரி பெயின் சார். யோ ஏட்டு, ஏன் இந்த ட்ரெஸ்ஸை கழட்டல? ட்ரெஸ் உருவி விட்டு அடிங்க. அப்பதான் அவனுக்கு போனதுக்கப்புறம் என்ன பண்ணீங்க? ఇదే మన సిగ్నల్. ఇప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చింది, చూస్తావా? వచ్చిపోయేప్పుడల్లా అమ్మాయి నీ కోసం ఇలా పరిగెత్తుకుంటూ వస్తే పని చేసే ఇంట్లో అమ్మాయిని తిట్టరా అన్నా? ఆ అక్క ఇంట్లో పని చేస్తుందా? నువ్వేమనుకున్నావురా? నేను ఆ ఇంటి ఓనర్ కూతురు అనుకున్నాను. అప్సల్, పార్క్ లో పడుకునే మన లాంటి వాళ్ళని అమ్మాయిలు చూడడమే గొప్ప విషయం. అన్నని నమ్మ ఒక అమ్మాయి ప్రేమిస్తుంది కదా, మనతో ఉంటే ఒక అమ్మాయి సంతోషంగా ఉంటానని నమ్ముతుందే, అదేరా మ్యాటర్. నిన్న రాత్రి షాప్కి వచ్చిందిరా. టెన్షన్ అవ్వద్దు, ట్రై చేయి. ஹலோ அம்மா. ஹலோ, இன்னொரு காயின் இருக்கா? ஹலோ ஹலோ, ஃபோன் வேலை செய்யலையா? சேஸ்தந்து தன்னை சூஸ்தே டென்ஷன்கா உன்னட் அனுப்பேன்சிந்து. చెయ్యి పట్టుకుంటే ఓదార్పుగా ఉంటుందేమో లైట్గా టచ్ చేశాను, దాన్ని కోపగించుకుని వెళ్ళిపోయింది. ఊరు కాని ఊరికి పని చేసుకోవడానికి వచ్చాక ఎంతో అనుకుగా ఉండాలి. అమ్మాయిలు గిమ్మాయిలని పిచ్చేసాలెత్తే ఇలాగే జరుగుతుంది. నీకు అర్థం కావట్లేదురా, షాప్ ముయగానే తను వెతుక్కుంటూ వెళ్ళాను. నా ఇంకే ఇరికే తను నా కోసం అక్కడ వెయిట్ చేస్తూ ఉంది, తెలుసా? అది కాదు, నిన్ను ఓదారుద్దామనే చెయ్యి పట్టుకున్నాను. నన్ను తప్పుగా అనుకోవద్దే. ఇదిగో అలా ఏడవద్దు. పేరేంటి?
అదే నా పేరు పాండు. శాంతి, உங்களுக்கு தெரிஞ்ச இடத்துல ஏதாவது வேலை இருந்தால் சொல்கிறீங்களா? வேலை பணி எங்கேயாவது இருந்தால் சொல்கிறீங்களா? ஓ, எவருக்கு? எனக்கு. ஏன் இக்கட பணம் சரிக்கா தரலேதா? அதெல்லாம் கொடுக்குறாங்க, ஆனால் எங்கள் அம்மா எல்லாரும் ஊரில் இருக்காங்க. என்னைக்காவது போய் பார்க்கலன்னா போக முடியல, அதனால தான். అయ్యో శాంతి, ఏడకు, ఏదైనా సరే మనం సెర్చ్ చేసుకోవచ్చు. నేను చెప్పేది విను. మేడం, వేళ విషయమా అడిగడి వెలియూరు పోయిడువాంగ. రాత్రిల సార్ మట్టం తరిపారు, కష్టమా ఇరుకు. నువ్వేం ఫీల్ అవ్వకు, ఏ ప్రాబ్లం అయినా మనం చూసుకోవచ్చు. ఏదో ఒక చోట మంచి ఉద్యోగం నేను నీకు ఇప్పిస్తాను. ఈలోగా నీకు ఏదైనా ప్రాబ్లం వస్తే మన ప్రొఫెషన్ స్టోర్ ఉంది కదా, అక్కడికి వచ్చే వెంకటేశ్వర ప్రొఫెషన్, మనం చూసుకుందాం. చూసుకుందాం. నా పసంగులకు సాపాడు కొడుకును, వీటికి కిలంబరా. నీ సాప్పిడుంగ, నా కిలంబరా. నా ఫోన్ నెంబర్ ఇస్తాను, ఏదైనా అవసరమైతే. ఇప్పుడు ఫోన్ ఇల్ల, నాలి కాలేల కడికి వంద వాంగికరా, షాప్కు వరా. ఆలోగా ఏదైనా ప్రాబ్లం వస్తే బస్ స్టాండ్ దగ్గర ఉన్న గాంధీ పార్క్లో ఉంటాం, అక్కడికి వచ్చి నేను చూసుకుంటాను. అన్నా, ఎలా అన్నా, భాష తెలియకుండానే ఇద్దరు ఏదో అర్థమైనట్టు మాట్లాడుకుంటున్నారు. నైట్లో సార్ మాత్రమే ఉంటారంటుంది, చేతి మీద గోళ్ళ గీతలు ఉన్నాయి. దాన్ని బట్టి అర్థం చేసుకోలేమా ఏం జరుగుతుందో? అన్నా, పోలీసుడు ఇంట్లో పనిచేసే అమ్మాయి, తనకి సాయం చేస్తే మనకేమైనా ఇబ్బంది వస్తుందేమో అన్నా. ఏం ఇబ్బంది వచ్చిద్రా? శాంతి, నువ్వు ధైర్యంగా వెళ్ళు, ఏ ప్రాబ్లం వచ్చినా చూసుకుందాం. అన్నా, వరవద్దన్నా, గొడవ అవుతుంది. నిన్న రాత్రి రోడ్డు మీద నిలబడి అలా అరిచినప్పుడు అనుకున్నాను ఏదైనా ప్రాబ్లం వచ్చొద్దని. ఇంకా నయ్యం అఫ్జల్ గడ్ మనతో లేడు, వాడి దెబ్బలు తట్టుకోలేడు. రే, నిన్నెవరో అలా నడి రోడ్లు అరవమంది, నువ్వు సైడ్ కొట్టడానికి మేమంతా దెబ్బలు తినాలా? సార్, కదవ తరగ సార్, ఒండుకు ముట్టుదు సార్, కదవ తరగలా ఇంకే పడి సార్. ఎలాగో ప్రచనే ఇల్ల సార్, స్టేషన్ సార్, మళ్ళీ పడరాదరా, పోయి తొందరరా, ఇరు ఇరు తొలగరా, నానా తొలగరా, పోడా, నా అత్త ముడిచమడా, ఓ ఓ పోడా, సీగా పోడంరా, పో. లేదురా, లైట్గా వాచిందంతే, మరేం పర్లేదు, నీళ్ళు పడకుండా చూసుకో. మావా, అఫ్సల్, అరే అఫ్సల్, నా నిన్నెప్పుడు పట్టుకొచ్చారా? నిన్న రాత్రి అన్నా. ఏం చేసావురా? నేనేం చేయలేదన్నా. ఏం చేయకుండా పోలీసులు పట్టుకున్నారా? నిన్న రాత్రి సినిమాకి వెళ్ళాను కదన్నా, వచ్చే దారిలో. సార్, ఎంగెందువరా? సినిమాకి వెళ్ళొస్తున్నాను సార్. పేరన్నరా? అఫ్జల్ సార్. అల్కు ఇదావా అయ్యా సార్? సార్ లేదు సార్, నేను ఆంధ్ర నుంచి పనిచేయడానికి వచ్చాను సార్. అప్పుడేనా సార్? లేదు సార్, తెలుగు అండి సార్. రెయిన్బో కాలనీ సిరిటి కేసులు తెలుగు పక్కన తేడిస్తుందల్ల, ఇవన్న తూకి ఉళ్ళ పోట. నేను ఇక్కడికి వచ్చి 3 వారాలు అయింది సార్. సార్, నీతో ఇంకా ఎవరున్నారని కొట్టి మరీ అడిగారన్నా. ఆ తర్వాతే మనం గాంధీ పార్క్లో చాలా రోజులుగా ఉంటున్నామని చెప్పాను. అంతేగాని అన్నా, మమ్మల్ని ఇరికించి గొప్పగా చెప్తున్నావు. మావా, అయితే మనల్ని పట్టుకొచ్చింది నీ లవ్ మ్యాటర్ కోసం కాదురా?
మనం ఇంకేదో పెద్ద సమస్యలు ఎరుకుపోయాంరా. అదేంటో తెలియట్లేదు. என்னடா ஒத்துக்கிறீங்களா? ஒப்புக்கொண்டாரான்னு அடுகுத்துன்னாரா? தேனிரா சார், ஏமிதா ஒத்துக்கணும் சார்? சார், எதை ஒத்துக்கணும்னு கேக்குறான் சார். கேஸ் முடிக்க என்ன வேணாலும் பண்ணலாம்னு சீக்கிரம் நீ தெரிஞ்சுப்ப. போத, நிறுத்து, கட்டா ஊத்து விடுங்க, ரத்தம் கட்டி போது. எல்லாரும் ஓட விடுங்க, அவனுங்கள எல்லாரும் ரத்தம் கட்டாம இருக்கும். போதும் போதும், நில்லு நில்லு நில்லு, ரெடி ஆயிட்டானுங்க, மறுபடியும் காலை கட்டுங்க. என்ன செப்தே கிட்ட ஒப்புக்கோ வந்து தெரிஞ்சது முக்கியம். ஒப்புக்கோ ஒப்புக்கோ. எதிர்த்து பேசுறியோ? டேய், நல்லா கழுவிட்டு வாங்கடா. பிரசாத் கம்பவுண்டர் வந்திருக்காரு, எல்லாரும் சீக்கிரம் கூட்டிட்டு போங்க. இப்பவே கூட்டி போறேன் மேடம். டேய் கோபி, போடு வாங்கடா. இன்ஸ்பெக்டர் சார் கூப்டாரு. இவங்கள பாத்துங்க. நான் பாத்துக்கறேன். வா வா, இக்கற சக பொண்ணு லோவ வந்தரா. பாக்க நுப்புகா வந்து மா அம்மா எப்படி செப்பேதுரா, நீ பள்ளு சாலா அந்தங்க உண்டாயிரு, చూస్తే చాలా బాధపడుతుందిరా. మేడం ఫోన్ మర్చిపోయి వెళ్ళిపోతున్నారు. ఇంత మాదిరి సిచ్యువేషన్ లో ఫోన్ కడిచా, ఎనకు తెరిజ ఉంగులకు యార్కాదు ఫోన్ పన్నీ నా ఎంకే ఇరుకేన సొల్లువే. రెండు నిమిషత్తుల వరే. పోలీసులు పట్టుకున్నారన్నా, ఆటో పోలీస్ స్టేషన్ లో పెట్టి కొడుతున్నారన్నా. తెలియదన్నా, మురళిగడ పళ్ళు కూడా వెరగొట్టారన్నా. అన్నా త్వరగా వచ్చి తీసుకెళ్ళిపోనా అన్నా. పాండు 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 అన్నా. ఏమైందిరా? మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారో తెలియట్లేదన్నా. ఒరే పాండు, ఏడవద్దురా. లేదన్నా అన్నా, ఎలాగైనా బయటికి తీసుకెళ్ళండన్నా, ఇళ్ళు నా పళ్ళు రాలు కొట్టేశారన్నా. పోలీసులు ఏదేదో చెబుతున్నారా, నాకు భయంగా ఉందిరా. పెద్ద పెద్ద ఇళ్లలో దొంగతనాలు చేశారని చెబుతున్నారు. లేదన్నా, కోటి రూపాయలకు పైనే దొంగిలించారంటున్నారా. అన్నా, పొద్దున 5 వస్తే రాత్రి 11 దాకా కొట్లోనే ఉంటున్నాను కదన్నా. నేనేం చేయలేదన్నా. నువ్వైనా చెప్పన్నా, చెప్పి ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోన్నా. తప్పు చేసుంటే ఒప్పుకోండిరా. ఏంటన్నా, నాకు తెలుసురా, పోలీసు వాళ్ళు ఒప్పుకోవాలిగా. అంగని నేనే బయసీటర్ గా ఉండండి రా, వచ్చేస్తాను. అన్నా అన్నా. గారిని? ఏం పేరు? సుబ్రహ్మణ్య సార్. నా విషయం రెయిన్బో కాలనీలో తిరగటంగని కుర్చీటి వందటానికి సార్. అన్నా తీసుకెళ్ళిపోనా, వదిలేసి వెళ్ళిపోకన్నా.
அவனுங்களை ஒருத்தன் ஒத்துக்கிட்டாயா, அவனுங்க தான் பண்ணிருப்பானுங்க. ஒரு வருஷமா என் கடையில தான் வேலை செய்யறாங்க சார், நல்ல பசங்க. அப்படியா, சார்கிட்ட நான் பேசுறேன். ரெண்டு பண்டல் பேப்பரும் எல்லாருக்கும் பிரியாணி வாங்கி கொடுத்துருப்போம். தின்னண்டயா தின்னண்டு, பார்ப்போம். பாக தெப்பல் தின்னார். தப்பு ஒப்புக்கொண்டே மிம்மல்னு ஏன் செய்யறா சார்? நான் தப்பு செய்யல சார். இல்லை சொல்லுனே காலு பல்லு ஆள கொட்டே சார். சார் பைட்டூர் நுச்சு பணிக்கு வச்சு இதெந்தா அவசரம் வரா மீக்கு? மீரே దొంగతనం చేశారని వాడు ఒప్పుకున్నాడరా సార్? దొంగలించి అవును ఒప్పుకోమని కొట్టారు సార్. నొప్పి తట్టుకోలేకపోయాను సార్, అందుకే సార్ ఒప్పుకున్నాను. కానీ నిజంగా మేమేం చేయలేదు సార్. ఇదంతా ఇన్స్పెక్టర్కి చెప్పి ఒప్పించలేమరా? కావాలంటే అక్కడ చేద్దాం, మనం నేరుగా ఆయన దగ్గరికి వెళ్తాం. సార్ మేము చెయ్యని తప్పికి మమ్మల్ని పట్టుకొచ్చారు, ఏదైనా చిన్న కేసు పెట్టి మమ్మల్ని వదలని చెప్తే ఆయన చేసి పెడతాడు. ఏంట్రా ఆయనతో మాట్లాడదామా సార్? ఒప్పుకుంటే కొట్టరు కదా సార్? రేయ్ మిమ్మల్ని కోర్టుకు తీసుకెళ్లే వరకు కొట్టర్రా. మీకు బిర్యానీ బీడి సిగరెట్టు సరుకు అన్నీ ఇస్తాంరా. లేదు సార్, అందరం ఒక్కొక్క సమస్యతో ఊరు నుంచి వచ్చేసాం సార్. ఎలాగైనా గొప్పవాళ్ళం అయ్యాక ఊరికి తిరిగి వెళ్ళాలనే పట్టుదలతో ఉన్నాం సార్. పని చేస్తున్నాం సార్. ఇప్పుడు ఒప్పుకుంటే తప్పైపోద్ది. తమిళనాడులో జరిగేది ఆంధ్రాలో ఎలా తెలుస్తుందిరా? హెడ్లైన్స్లో వచ్చే కేసు కదరా ఇది, దొంగతనం బిగ్ న్యూసే. సార్ కావాలంటే ఓ పని చేద్దామా సార్? నేను తెలుగులో చెప్పేదానికి అలాగే తమిళంలో చెప్పండి, ఆయన అది అర్థం చేసుకుని. తెలుగు వాళ్ళు కష్టపడుతున్నారు, హెల్ప్ చేద్దాం అనుకుంటే నన్ను నీకు పని చేయమంటావా? నీకు ఆయన దగ్గర దెబ్బలు తిని చేస్తానే బుద్ధి వస్తుంది. డే ఎలా సుత్తం పండుగ, ఒరు పరుగు కూడా ఇరకూడదు. సీకరం సీకరం. The number you are calling is either switched off or not. Ramesh, ready-ga undu. Nen cheppinappudu bandi block cheyi. Okay sir. Hey, bandi start chesunchu. Vastunnadu. Hey. Okay sir. Hey, nirthu nirthu. Hey, stop stop stop. Police vanaru sir. Nu akade undu. எங்கேருந்து வரீங்க? ஆந்திரா. இங்கே எங்கே போறீங்க? ரெயின்போ காலனி. ஃபோட்டோ ஐடி ஏதாவது இருக்கா? திப்பு திப்பு திப்பு. ఈ ఏరియాలో ట్రై చేయడం కొంచెం రిస్క్. వాడు కోర్టుకు వచ్చినప్పుడు చూసుకుందాం. మనల్ని పట్టుకొచ్చారు, ఏం చెప్పకుండా కొడుతున్నారు. చిన్న దొంగతనం కేసే, ఒప్పుకుంటే తప్పేం లేదని ఓనర్ చేత చెప్పించారు. కానీ ఏం చేసినా టైంకి కరెక్ట్గా తిండి పెట్టేస్తున్నారా? అంటే మనం తినడం వాళ్ళకి అంత ముఖ్యం కదా. మన సమస్య వాళ్ళకి అర్థం కావాలంటే మనం ఇక తినకూడదురా. మనం తిండి మానేశాక చేస్తే చావని అని వాళ్ళు వదిలేస్తే? వీళ్ళ చేత తన్నులు తినిచావడం కంటే వీళ్ళని నిద్రించి తిండి మానేసి చావడమేనయ్యోరా. தெலுங்கு பசங்க தான் சாப்பிடாம இருக்காங்க சார். டேய் குல்டி பசங்களா, ஏன்டா சாப்பிடல? பைட்டுக்கு பம்பிஞ்சே வரக்கு தினம் சாப்பிடாம எப்படி வெளியே போறீங்க? நான் பாக்குறேன். டேய் பைக் திருட்டவங்கள வெளிய வாடா. டேய் கூப்பிடுறாங்க வாடா. வாங்க வாங்க தெய்கிரா. நாளை கோர்ட்ல எத்தனை பேக்க திருடிங்கன்னு கேட்டா 52ன்னு சொல்லணும்டா சார். 52 தான் சார் திருடணும். 52ன்னு சொன்னா எப்படி சார்? ஒத்துக்கிட்டா விட்டுருவானுங்கடா, இல்லைன்னா ஒத்துக்கிற வரைக்கும் அடிச்சுக்கிட்டே இருப்பானுங்க.
ఎదురుగా ఉన్న హోటల్లో గుడ్డు పరోటా చేస్తున్నారా? అవునండి, నాకు ఆకలితో కడుపు మండిపోతుందిరా. అయితే తినేద్దామన్నా. விக்னேஸ்வரன் சார், இந்த கேஸ் முடியறதுக்கு எத்தனை நாள் ஆகும்? இன்னும் ரெண்டு நாள்ல முடிஞ்சிடும் சார். யோ, நீ எல்லாம் உனக்கு வேலை தெரியுமா தெரியாதா? இன்னும் ரெண்டு நாள் ஆகும்னா செய்ய முடியும்னு சொன்ன. அட முடிஞ்சிடும் சார், ஜஸ்ட் டூ டேஸ். எஸ்பிஐ லைன்ல இருக்கங்க. மைக் 52, மைக் 10 சார். யோ நாராயணா. எஸ் சார். எனக்கு ஃபோன் பண்ணியா? ஓகே சார். யோ, உன்னை அக்யூஸ் செய்ய பிடிக்க சொன்னேன், கேஸை தானே க்ளோஸ் பண்ண சொன்னேன். சீஃப் செக்ரட்டரி எஸ்பி ஃபோன் பண்ணி ப்ரெஷர் கொடுக்குறாரு, நாளைக்கு எஃப்ஐஆர் ஃபைல் பண்ணி ரிமைண்ட் பண்ண போகிறோன்னு சொல்ல போகிறேன். உன்னால் முடியலன்னா லீவ் போட்டு போ, நான் வேற யாரையாவது வச்சு பார்த்துக்குறேன். పాండు, నువ్వు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలి కదా, అందుకు నీకున్నది ఒకే ఒక ఆప్షన్, దొంగనను ఒప్పుకో. తినకపోతే వదిలేస్తాం అనుకున్నావా? దొంగతనం చేస్తే నేను ఒప్పుకోకపోతే మీరు ఇక్కడి నుంచి సవాలుగానే బయటికి వెళ్తారు. నీ ఫ్రెండ్స్ అందరూ ఒప్పుకున్నారు. మేము చేయలేదు సార్. இந்த ரெயின்போ காலனி கேஸ் ரொம்ப சீரியஸ் ஆகிட்டு இருக்கியா? நாலு பேரையும் சீக்கிரம் ஒத்துக்குவீங்க? இல்லை சார், அவனுக்கு ஒன்றுமே சாப்பிடல. அவனுங்களை விட்டுட்டு இன்னொருத்தர் ஃப்ரேம் பண்ணுறது தான் ஈஸின்னு நினைக்கிறேன். அவ்வளோ அடிச்சிருக்கோம், ஒருத்தருக்கு நல்ல காயவாரப்பட்டிருக்கு. வெளியில் போய் என்ன நடந்துச்சுன்னு சொல்லிட்டா? சாப்பிடாம இருக்கிறானுங்க, அடிச்சு செத்து போயிட்டா. மூணு நாளாக எதுவுமே சாப்பிடலையாங்க. யாரா அந்த மாதிரி ஐடியா கொடுத்தது? இவ்வளோ வைராக்கியமாக இருக்காங்கன்னா இவனுங்களை ஒத்து வைக்க முடியாது. அனுப்பிடு, போங்க. ரே, பொம்மட்டுன்னா பாய் ஹோட்டலில் பணம் வாங்கி கொடுத்துட்டு அடிக்கலன்னு எழுதி வாங்கிட்டு அனுப்பு. சார், எப்படியாவது பேசி முடிச்சு கொடுத்து. ஒன்றும் பிரச்சனை இல்லை சார், சாரை பார்த்து பேசி. யோ சென்ட்ரி சார், சார் பேர சொல்லி ஹோட்டலில். ஆ சரிங்க சார். இவனுங்களை சாப்பிட்டு வந்து கையெழுத்து போட்டு போச்சு. என்னடா சாப்பிடாமலே இருந்து நினைச்சத சாதிச்சிட்டீங்களா? ம், போங்க போங்க, பின்னாலே வந்து காசு வாங்கி தரேன். அண்ணா, என்ன காஸ்த மஞ்சோட பேசுதாங்க.
வணக்கம் சார். போய் வாங்கிக்கப்பா. இக்பால் பாய் சார், இன்ஸ்பெக்டர் அந்த பசங்க கிட்ட 2000 கொடுக்க சொல்றீங்க சார். தேங்க்ஸ் அண்ணா. ஸ்டேஷன் கழி சந்தகம் பெட்டி తిన్నగా ఊరికి వెళ్ళిపోదాంరా. ఆ అమ్మని కూడా తీసుకెళ్దాం అనుకుంటున్నాను. మావా బాగా ఆకలిస్తుంది, ఇక్కడే తినేసిపోదామా? అన్నా ఇక్కడ కొంచెం పోయి. వచ్చి సంతకం పెట్టేసేయాలండి. సరే సార్. డబ్బులు ఇవ్వమన్నాను, ఇచ్చారా? తీసుకున్నాం సార్. సార్ అక్కడ తిన్నాం సార్, పళ్ళు లేవు కాబట్టి ముక్కలు కొరకలేకపోయినాను సార్, కానీ బాగా తిన్నాను సార్. సార్ చిల్లర లేదని అరటిపళ్ళు ఇచ్చారు సార్, తీసుకోండి సార్. మీరే తినండి సార్. సంతకం పెట్టి బయలుదేరుతాం సార్, షాప్కి వెళ్ళాలి. వెళ్ళండి లోపలికి. థ్యాంక్ యూ సార్. వెళ్ళండి. హలో మేడం. ఫోన్ చేశారా మేడం? మేం చేసాం. முன்னாலாம் சாப்பிடாம இருந்தவங்கள அடிக்க மனசு வரலடா, அதனாலதான் சாப்பிட வச்சேன். எனக்கு வேற வழி இல்லடா, உங்களை ஒத்துக்க வச்சே ஆகணும். நான் என்னடா பண்ண முடியும்? மேலதிகாரிக்கு பிரஷர் தாங்க முடியல. உங்களுக்கு ஒரு நிமிஷம் டைம் தரேன்டா, அதுக்குள்ள நீங்களே ஒத்துக்கோங்க. இல்லைன்னா சின்ன பசங்களாச்சே, பாவம், இதெல்லாம் எதுவுமே பார்க்க மாட்டேன். மேம் தொங்கலாம் சொல்லு சார். ஏய் இங்க வா. ரொம்ப வலிக்குதான்? பெயின்தான் இருக்கு, டேப்லெட் இச்சாரு சார். சரி அதை எடு. சரி நீ போ. டேய் சுத்தி ஸ்கூலு வீடெல்லாம் இருக்கு, அடிக்கிறப்போ சத்தம் வரக்கூடாது. சத்தம் வந்துச்சு. அங்க பார்த்தல்ல, நீ சத்தம் போட்டாலும் சரி, கீழே விழுந்தாலும் சரி, அவங்களுக்கு அடி விழும், இல்லைன்னா உனக்கு மட்டும்தான் விழும். சரியா திரும்ப. Yeah.
పట్టించలేదు సార్. మీరెంత కొట్టినా అదే కదా సార్ నిజం. ఉళ్ళు తూగి పొడుగ నైట్ కడ మొదలాడే తూకుంగ. ఏంట్రా ఇలా కొట్టారు, ఇంకా ఎన్ని రోజులని ఇలా దెబ్బలు తెంచేస్తారా? అసలు దొంగల్ని పట్టుకునేంత వరకైనా. మీరే అసలు దొంగలని చెబుతున్నారా? రే ఒప్పుకుంటే ఈ ఒక్క కేసుతో వదిలేస్తారట్రా. మేము దొంగతనం చేయలేదు కదన్నా, మేమెందుకు ఒప్పుకోవాలి? వాళ్ళు నిర్ణయించుకుంటే వదిలిపెట్టారా? మిగతా వాళ్ళందరూ దొంగిలించామని ఒప్పుకున్నారు, నువ్వు ఒప్పుకుంటే ఏ సమస్య లేకుండా బయటపడచ్చు అంటున్నారు. దొంగతనం జరిగింది ఎవరో పెద్ద ఆఫీసర్ బంధువులు ఇంట్లోనంట, దాదాపు 1 కోటి రూపాయలు పైననంట. ఈ కేసు క్లోజ్ చేయలేదంటే ఇన్స్పెక్టర్ ఉద్యోగమే పోతుందంటున్నారా? అందుకు మేమేం చేయగలం? ఇలా చూడవయ్యా, దొంగతనం జరిగిన ఇంట్లో ఒక ఆవిని కట్టిపడేసి దోపిడీ జరిగింది. అందులో ఒకడు తెలుగులో మాట్లాడాడు. వాళ్ళని ఎతుకుతున్న ఏరియాలోనే మీ ఫ్రెండ్ ఒకడు వీళ్ళ చేతికి చిక్కాడు. వాళ్ళు ఎలాగైనా కేసును క్లోజ్ చేయాలని ప్రయత్నిస్తున్నప్పుడు ఇక్కడ అడ్రస్ లేకుండా ఉన్న మీరు దొరికారు. మీ స్థానంలో ఎవరున్నా ఇలాగే చేస్తుంటారు. ఎలాగైనా మిమ్మల్ని ఒప్పుకునేలా చేస్తామన్న నమ్మకంతోనే కేసు క్లోజ్ అయిందని ప్రెస్ వాళ్ళందరికీ చెప్పేశారు. మీరు ఒప్పుకోలేదు, అందువల్ల ఎఫ్ఐఆర్ కూడా వేయలేదు. మిమ్మల్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసి తీరాలి, వాళ్ళకి చాలా ప్రెషర్ ఉంది, అందుకని ఒప్పుకోండి. మేము దొంగతనం చేయలేదు కదా సార్. అడా ఎన్నప్పని, అదేంటంటే దొంగతనం చేయబడ్డ వస్తువులకి డబ్బు వాళ్ళు రెడీ చేశారు, కానీ దొంగతనాన్ని ఒప్పుకోవడానికి మనుషులు లేరు. మీరు హెల్ప్ చేయండి, పొద్దున్నే కోర్టుకు తీసుకెళ్తారు, జడ్జి గారు అడుగుతారు మీరు దొంగిలించారా అని. అవునని ఒప్పుకోండి, 3 నెలల్లో అందరికీ అన్ని సమస్యలు తీరిపోతాయి. ఆ తర్వాత మీ పనులు చూసుకుని మీ సొంత ఊరికి వెళ్ళిపోవచ్చు. మేము దొంగతనమే చేయలేదంటే మమ్మల్ని ఒప్పుకోమంటారంటే ఇవ్వడో పేరు సోడరంగా నీ తిరుమల తిరుమల అదే సోడ సార్. నా పేసరే సార్, ప్లీజ్ కూడా మర్యాద ప్రియ విక్రే సార్. పాండు 37గా తమిళనాడుని అబద్ధం చెప్పి ఈ ఊళ్ళో షాప్ పెట్టుకుని బతుకుతున్నానరా. నా కుటుంబం కోసం సంపాదించిందంతా ఇక్కడే వ్యాపారంలో పెట్టాను. నువ్వు ఒప్పుకోకపోతే నా మీద కేసు పెట్టి లోపలేస్తానని బెదిరిస్తున్నారా, ఒప్పుకోరా? రే పాండు, నీతో ఉన్న వాళ్లకు నీ వల్ల కష్టం, నీకు పని ఇచ్చిన వాడికి నీ వల్ల కష్టం, వీళ్ళందరి కోసమే చెప్తున్నా. సారు రేపు వచ్చి అడిగితే అవునని ఒప్పుకో, అన్ని ప్రాబ్లమ్స్ తీరిపోతాయి, నెమ్మదిగా జైలుకి వెళ్ళొచ్చు. జైలు నుంచి వచ్చాక నేను నీకు పని ఇప్పిస్తా. రే పాండు, నన్ను సమస్యలు ఇరికించొద్దురా. కరెక్ట్గా సన్షేడ్ మీద గుడ్ మార్నింగ్ సార్. రారా ఎప్పుడు ఎర్నింగ్ సంజయ్ గట్టుగా ఏంట్రా చూస్తున్నారా? ఈ సైడే కదా ఎక్కారు, ఎక్కండి. రండిరా ఇటువైపు వచ్చి సన్షేడ్ మీదకి ఎక్కారా? ఇలాగే కదా ఎక్కామని చెప్పారు. అవును సార్. ఎక్కండి. சரி உள்ள வந்ததுக்கு அப்புறம் என்ன பண்ணீங்க? உள்ள வந்தப்போ அம்மா படுத்திருந்தாங்கல்ல, படுத்துக்கிட்டு இருந்தவங்க என்ன பண்ணீங்க? సార్ ఇక్కడ పడుకొని ఉన్నారు, నేనొచ్చి ఇదిగో ఇదిగా దీన్ని తీసి ఆయన మీద కప్పి అదిం పట్టుకున్నాను. రావు సార్. వెపన్స్ సార్? ఇంత వెపన్ దానా సార్? ఇంత కత్తి దానా? అవును సార్. యారు ఎడతా? మురళన సార్. ఓ కమాన్ కమాన్ డాలి కమాన్. అంత వెపన్ దానా? అవును సార్. ఎడితే ఎన్న పన్న కత్తి ఎడితే ఎన్న పన్న వాడిపోతు కొలతలు ఒకటి వచ్చి ఎండి పన్న పని కట్టు. ఆవిడ ఇక్కడ సార్,
నేను ఇలా పట్టుకొని ఏ తాళాలు ఇవ్వు తాళాలు ఇవ్వని బెదిరించాను సార్. ఓహో సరే, పూటి ఉంది బీరో యారు తరుణది? నేనే సార్. అదూ నీదానా తలైవాడా? తలైవా సావి కుడుంగ ఏమంట, ఇంక ఎప్పుడు సంజీ కాట్రియా అదెల్లాం కోర్టులో సొల్లను, పురీదా? ఎస్, చెప్పు కృష్ణమూర్తి. సార్, కేకే కోర్టులో సరెండర్ అయ్యారు. ఇది చెప్పడానికే వారం రోజుల ముందు అక్కడికి లేవా? సిగ్గులేదు? లేదు సార్, ఇప్పుడు కూడా మీరు తలుచుకుంటే పని అయిపోతుంది. ఈ డిస్ట్రిక్ట్ ఎస్పీ మీ బ్యాచ్ మేటే కదా, మీరు ఆయనతో మాట్లాడితే. సరే, అతనితో మాట్లాడి ఫోన్ చేస్తాను. ఆర్టూ పోలీస్ స్టేషన్ రిమాండ్ అయ్యి శంకరికియా, సీక్రెట్ వాగా లేవండ్రా. చెప్పిందంతా గుర్తుందిగా. ఇప్పుడు మేము ఒప్పుకుంటే సార్ చెప్పినట్టు తర్వాత మాకు పనిపిస్తారా సార్? రే సార్ చాలా మంచివారా, ఈ కేసు మా అందరికి చాలా వదిలేస్తారు కదా సార్. సార్కి చాలా హెల్ప్ చేసినట్టురా, ఇప్పుడు మీరు జైలుకి వెళ్ళేసిరండి, వచ్చిన తర్వాత మీకు ఆయనే పని ఇప్పిస్తారా అండి. திருநது நீங்க தான் ஒத்துக்கிறீங்களா? ஃபிஃப்டீன் டேஸ் ரிமாண்ட். ஐயா, மேவே செய்யலையா? மமல்லி கொட்டி கொட்டி ஒப்புக்கோமா செத்துனாரு, மேவே செய்யலையா? போறான் நீ அப்பா, இக்கட மாட்டாடு, நீ கேக்கட மாட்டாடு மட்டும். நீ செப்பேதே நிஜமையா? நீ கிரேனா கொள்ள பஞ்சாயத்துல, நீ கோள பரவல பஞ்சாயத்துல, நீ பெயிண்டருக்கு பஞ்சாயத்துல, மே வந்து சம்பாதிச்சாடுக்கு இக்கடி வச்சவையா? மாகே தெளிதையா? கொட்டி கொட்டி ஒப்புக்கோமன்னாரு. ஐயா நாங்க அடிக்கல, நீங்க அவர் சொல்லிட்டு தான் உங்க விசாரணை பண்ணோம். ஐயா நமக்கிட்ட ஐயா அடிக்கலப்பா. తమిళ తెలియదా? యారు కావద్దు తెలుగు తెలియమా? నాకు తెలుసా తెలుగు. ఓన్ ట్రాన్స్లేషన్ నాన్ నంబనుమా? ஐயா ஒரு அக்யூஸ்ட கஸ்டடியில் எடுக்கிறதுக்காக ஆந்திரா போலீஸ் டிபார்ட்மெண்ட்ல இருந்து ரெண்டாவது கோர்ட்டுக்கு ஒரு டீம் வந்திருக்கு. யுவர் ஆனர், ஹி இஸ் an abscanding accused. There is a NBW against him. We have come on duty as a special team to arrest him. Your Honor. யுவர் ஆனர், கோர்ட்ல சரணடைய வந்த என்னோட கட்சிக்காரரை கோர்ட் கேம்பஸ்க்குள்ளேயே இவங்க கிட்னாப் பண்ண முடியும். யுவர் ஆனர், we'll try to arrest him outside the court premises only. Andhra lende vandha police court varasanaanga. Madam, first court judge ayya Andhra police karangala varasulliranga. Onna number court la judge ipo ungala kooptirukkaru, neenga anga poittu vaanga. No madam, this is a government interested case. If you can take favor on this. Madam, ivunga kooda pona ya life ke danger. Please. Appadi mudiyadhu, naanga remand ku anuppi vekkrom, neenga vena anga poi custody la eduthukonga. மூணு வருஷத்துக்கு முன்னாடி பட்டாபிராம் புட்டப் கேஸில் உங்களை சஸ்பெண்ட் பண்ணாங்களா? ஆனால் அது வேற, இந்த கேஸ் வேற ஐயா. புட்டப் கேஸில் சஸ்பெண்ட் ஆனீங்களா இல்லையா? சார், ஒரு வாரம் சொந்த ஖ர்ச்சுலதான் இக்கட உண்டடம் வேஸ்ட் சார் அனுக்கோட்டேன். ஹலோ, அதனோ மாட்டாடா சேஸ் பண்ணுறாரு. கானி கோர்ட் பில்டிங் பைட்டுக்கு தீஸ்கொச்சே வரைக்கே அதன் பாத்யத. ஆ தர்வாத அன்னி நுவே சூஸ்கோவாலி. அலகே சார்.
I just want to know what these boys are saying. Can you translate it to Tamil? Your Honor, I can translate to English. Yes, go ahead. ఏంటి ప్రాబ్లం? అయ్యా నేను కిరణా గుడిలో పనిచేస్తున్నాను అయ్యా, మీరు సిగరెట్ కొట్టడానికి వచ్చారు కదా, నేను కూడా మిమ్మల్ని అనుమానించాను అయ్యా, మమ్మల్ని తీసుకొచ్చి కొడుతున్నారయ్యా, మేము ఈ ఊరికి పని చేసుకోవడానికి వచ్చామయ్యా, తెలుగులో అవడం వల్ల చేయి తప్పుడు ఒప్పుకోమంటున్నారయ్యా. సరే సరే, ఏం కాదులే, భయపడకండి, ప్లీజ్ కోఆపరేట్ విత్ మీ. ఉండండి, నేను మాట్లాడతాను. యువర్ ఆనర్, దే వర్ నాట్ గివెన్ ఏ ఛాన్స్ టు టెల్ వాట్ దే వాంటెడ్ టు యువర్ ఆనర్. దే వర్ ఫోర్స్డ్ నాట్ టు టెల్ ఎనీథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, బట్ ఐ యాక్సెప్ట్ ద క్రైమ్. దిస్ ఇస్ వాట్ ఆల్ అక్యూజ్డ్ టు సే. నో యువర్ ఆనర్, పర్సనల్లీ ఐ నో వన్ ఆఫ్ దిస్ బాయ్స్. ఐ హావ్ సీన్ హిమ్ వర్కింగ్ ఇన్ యువర్ ప్రొవిజనల్ స్టోర్. ఐ కెన్ ఆర్జ్ ఫర్ హిమ్. యు కెన్ గో. இதுக்கு என்ன சொல்ற ஐயா? இவங்க தெலுங்கு, அவரும் தெலுங்கு, அதுக்கு தெலுங்குக்காரங்களும் தெலுங்குக்காரரும் ஒன்னாயிட்டாங்க ஐயா. இவங்களை காப்பாத்துறதுக்கு அவர் போய் சொல்றாரு. கொஞ்சம் யோசிச்சு பார்த்து. என்ன யோசிச்சு சொல்றியா? இங்க வந்து நில்லியா சார்? வந்து நில்லு, வாயா. அந்த பக்கம் திரும்ப. இன்னைக்கு கோர்ட் முடிகிற வரைக்கும் இங்கேயே நில்லு. பாருங்க, உங்களை யாரும் ரிமாண்ட் பண்ணல, வீட்டுக்கு போங்க. போலீஸ்ல யாராவது அவங்களுக்கு புரியுற மாதிரி சொல்லுங்க. அடுத்த கேஸ் கூப்பிடுங்க. டைம் ஆகும் ஐயா. புருள்ளாம் மீட்டோம். வாய மூடு, அந்த பக்கம் திரும்ப. அதான் ரிமாண்ட் பண்ணிட்டாங்களே, இங்க எதுக்கு நிக்கிறீங்க? கிளம்புங்க. ரே பாண்டு, ఈ డబ్బు తీసుకుని వెంటనే ఊరెళ్ళి పండురా. మీరు ఇంకా ఇక్కడ ఉండడం మంచిది కాదు. ఇదిగో తీసుకో. కానీ అతని లాయర్స్ మా చుట్టూ ఉన్నారు సార్, మమ్మల్ని ఫాలో అవుతున్నారు. ఓకే సార్. తర్వాత ఆ పోలీసు ఇంట్లో పనిచేస్తుందిగా, ఆ అమ్మాయి నీకోసం వచ్చిందిరా. ఏం చెప్పిందన్న? ఏదో బయట ఊరు పనికెళ్తుందట, ఆ విషయం నీతో చెప్పి వెళ్దామని వచ్చింది. నీకేమని ఫోన్ నెంబర్ ఇచ్చింది. కొంచెం పెన్ను సార్ చెప్పన్నా. 98 98. సరేనా. ఏయ్ తమ్ముడు, ఎట్రా? నాకు ఒక హెల్ప్ చేయగలరా? మీరు లేకుంటే వీళ్ళంతా మమ్మల్ని దొంగలు చేసుండేవాళ్ళు సార్. మీరేం చెప్పినా చేస్తాం సార్. ఉంగళ దాన్ని రిమాండ్ పండిరుకాంగ. ఎస్. సరే, ఏం కూడా వాంగ సార్. నీకు అవరోడ పొంగ. అవంగ சாயந்தரமா தான்? இல்லை சார், உங்களை இப்போயே கூட்டுற சொன்னாங்க. அவர் கோர்ட்டில் இருக்கிற போலீஸ் தான், நீங்கள் போங்க. வாங்க. என்னது இது? உங்கள் சேஃப்டிக்கு தான் சார், உள்ளே போங்க. லோபல கிளாகண்டா வாணி. நான் இதுல போடா போடா போடுக்கொண்டு. ఏం గొడవ చేయలేదుగా? చేయలేదు సార్. రే దిగండి రా. కేకే రండి. మనం ఫ్రీగా ముందు సీట్లో కూర్చుందాం. ఫోన్ ఆఫ్లో ఉంది, స్విచ్ ఆఫ్ అని తెలుగులో వస్తుందిరా. అప్పుడు ఆ అమ్మాయి మనలోనే ఎక్కడ ఉంది? రే అటుపక్క చైల్డ్ లాకి మెసేజ్ పంపించవచ్చుగా. ఇంతకు ముందే పంపించేశాను రా. అన్నా ఇక్కడే తినేసి వెళ్దామా? నాకేం వద్దురా, నేను వెళ్ళే దారిలో మా ఊర్లో తిరిగేస్తానుగా. ఐ ఫీల్ ఇట్స్ ఎ మిస్టేక్ సార్. కోర్టులో సరెండర్ అయిన కేకేని మన మనసులతో కిడ్నాప్ చేయించాం. ఎవరు చేశారు? హోమ్ మినిస్టర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే మనమే చేశామని ఎనిబడి కనిపే సార్. మీడియా దీన్ని ఇష్యూ చేస్తే గవర్నమెంట్ తప్పుకుంటుంది, మనల్ని బలిపశువులు చేస్తారు సార్. అపోజిషన్ లీడర్ ఫోన్ చేసి కేకే ఎలా ఉన్నాడని అడిగారు సార్. కేకేనే ఆయన ఆడిటర్, ఆయన పవర్లోకి వస్తే మనకి ఏం కావాలన్నా చేస్తారు సార్. నాకే చాలాసార్లు పర్సనల్గా హెల్ప్ చేశారు సార్.
డబ్బు నీళ్ళలా ఖర్చు పెడతారు. నువ్వు అతనికి నమ్మిన బంటు అని నాకు తెలుసు. ట్రాన్సాక్షన్ అంతా సూపర్గా ఉంటుంది సార్. ఓకే అంటే మీరు ఇన్వాల్వ్ కాకుండా నేనే పూర్తి చేస్తాను. రత్నం, గవర్నమెంట్కి పనిచేయడానికే జీతం తీసుకుంటున్నాను. ఈమె గుణం లోపల రెడీ చేయమన్నారు. కేకే తీసుకుని వస్తున్నారు. కోర్టులో సరెండర్ అయిన మనిషిని ఎలా ఎత్తుకొస్తారు? ఎవరో మన ఊరు కుర్రాళ్ళు ఎవరితో చేయించారు సార్. అన్నా, ఆ జంక్షన్ దగ్గర కాస్త ఆపన్నా. అన్నా వెళ్ళొస్తానా? సరేరా, ఇంటికి వెళ్ళి ఫోన్. అలాగేనా, జాగ్రత్తగా వెళ్ళండి. ఫోన్ చేస్తాను. ఏ మర్చిపోకుండా ఫోన్ చేయరా. అలాగే ఇంటికి వెళ్ళి ఫోన్ చేస్తాను. ఎరా ఇంకో డేడి వచ్చేదారిలో అడవులు దిగిపోయాడు సార్. జాగ్రత్తగా పోండి. రేయ్, ఆ కేకే సంగతి ఎవరితోనూ మాట్లాడకండి, వెళ్ళండి. అలాగే సార్. బాగా నిద్రపోయావా? ఫ్రెష్గా వస్తున్నావు. ఏసీ గారు మీకు నైట్ ఫోన్ చేశారట, మీ తీలేదట సార్. అంటున్నాను తప్పుగా అనుకోకండి. మీరు ఆయనతో కాస్త అడ్జస్ట్ అయిపోతే. డ్యూటీ మాత్రం చేయవు, ముందా ఏసీకి పంపు కొట్టం మాని. అప్పుడే నీకు మంచి జరుగుతుంది సార్. ఏంట్రా బయలుదేరుతున్నా? బయలుదేరండ్రా. ఇక మీదట బయట ఊరికెళ్తే డబ్బులు మిగిలెట్టాలని పార్క్లోనో బస్టాండ్లోనో పడుకోకండి. ఎక్కడైనా రూమ్ తీసుకోండి. చాలా క్రైమ్స్ జరుగుతున్నాయి. చూడడానికి అచ్చం దొంగలాగే కనిపిస్తున్నారు. ముఖాన ఘాట్లు, పళ్ళు ఊడిపోయి, అన్ని కేసుల్లోనూ మిమ్మల్ని పట్టుకెళ్తారు. అలాగే సార్. నవ్వితే తొడి కనబడుతుందా సార్? ఏసీ గారు ఆయుధ పూజ చేయాలంటున్నారు. క్లీన్ చేయడానికి మనుషులు దొరకలేదు. వీళ్ళతో చేయించుకుందామా? రే, స్టేషన్ని శుభ్రం చేసి వెళ్తారా? కూర్చోండి సార్. మాట్లాడుకుందామా? ఇంట్లో పెళ్ళాం పిల్లలంతా ఫెస్టివల్ టైంలో ఎందుకు లేటుగా వస్తున్నారని అడగరు? అడుగుతారు, అందుకని పని మానుకోగలమా? ఈ ప్రాబ్లం రాకూడదనే నేను పెళ్ళే చేసుకోలేదు. అందుకేగా ఒకే టైంలో ముగ్గురు గర్ల్ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేస్తున్నారు. త్రీసమ్, ఫోర్సమ్. ఏం చేస్తున్నారు? గర్ల్ ఫ్రెండ్స్ గురించి తెలుసు, నా పనేంటో తెలీదా? ఏంటి మిస్టర్ కృష్ణమూర్తి, మీరు మూర్తనే పిలవచ్చు. అన్నిట్లోనూ మీరే నాకంటే పెద్దవారు. మీరే నన్ను కస్టడీలోకి తీసుకున్నారు, మీరే పెద్దోళ్ళు. అలాంటిదేం లేదు, నేను సాదాసీదా ఇన్స్పెక్టర్ని. మీరంటే మీరు మాత్రమే కాదు, ఈ సిస్టమ్, ఈ సిస్టమ్ చాలా పెద్దది. మనం ఒట్టి పాన్సే. ఇప్పుడు మన మధ్య ఒక గేమ్ స్టార్ట్ అయింది. ఇది ఎవరి కోసం ప్రారంభించిన గేమో నాకు తెలుసు. మీరు నన్ను అడ్డపెట్టుకుని ఆయన పట్టుకోలేరు. ట్రై చేయండి సార్. నిన్న మీరంతా హార్ష్గా మాట్లాడిన తర్వాత ఇక మీతో ఈ కేసు గురించి మాట్లాడడం కుదరదు అనుకున్నాను. ఇప్పుడు మీరే కాల్ చేసి వాళ్ళని మాట్లాడడానికి రమ్మన్నందుకు చాలా థ్యాంక్స్ సార్. మాట్లాడడంలో తప్పేం లేదుగా. అఫ్కోర్స్ ఆఫీస్లో ఇవన్నీ మాట్లాడుకోలేము, అందుకే వాళ్ళని ఇక్కడికి రప్పించమన్నాను. ఆల్సో డామ్ నన్, దే పార్ట్ ఆఫ్ ది సిస్టమ్. సార్ రోహన్. నువ్వు బయలుదేరు. లెట్ మీ ఇంట్రడ్యూస్ యూ సార్. వాళ్ళకి నేను తెలుసుగా. తెలుసు సార్. నేను మాట్లాడుకుంటాను, నువ్వు దీని గురించి ఇంకెవరితోనూ మాట్లాడద్దు. ఓకే సార్. హాయ్ రోహన్. హాయ్ సార్, దిస్ ఇస్ ఫ్రాంక్. హాయ్ ఫ్రాంక్. అన్నీ మాట్లాడారా? అన్నీ మాట్లాడాను. దేనికి వరే కాకండి, వెళ్ళి మీట్ అవ్వండి. వెళ్ళండి.
సో బై ప్రొఫెషన్ యు ఆర్ అన్ ఆడిటర్. అవును. ఆ పిల్ల కొంచెం అండి, నడుం పట్టేసింది. థ్యాంక్ యూ. అలవాట్లేదు కదా, కావాలంటే పడుకుంటారా, నేను కూర్చున్నా. థ్యాంక్స్, మీరే టైర్డ్గా ఉన్నారు, పడుకోండి. థ్యాంక్స్. సిటీలో ఉన్న టాప్ మోస్ట్ బిగ్ షాట్స్ చాలామంది మీ క్లయింట్స్, పొలిటీషియన్స్, బిజినెస్ మెన్, సీనియర్ యాక్టర్స్, ఐ రైట్? ఎస్ యు ఆర్. హీరోయిన్ తారక్ కూడా మీరే ఆడిటర్ కదా సార్? నేను ఆవిడ ఫ్యాన్ సార్. కొన్ని రోజుల క్రితం ఏమన్నా ఆపరేషన్ చేయించుకున్నారా? ముందు బాగా ఎత్తుగా ఉంది. అదే సార్ ముక్కు. టెల్ మీ కేకే, మీకంటే ఎఫిషియంట్ అయిన ఎస్టాబ్లిష్ అయిన ఆడిటర్స్ కంటే మీ దగ్గర డబ్బు ఎక్కువ ఉంది, ఎలా? సి, మనీ ఈజ్ సంథింగ్ దట్ విల్ నాట్ బి దేర్ విత్ ఎవ్రీబడి. మనందరం ఒక్కసారైనా ఆలోచించుంటాం, ఇంత సంపాదిస్తున్నాం అయినా మన చేతిలో డబ్బులు లేవే అని, ఐమ్ రైట్? నాకైతే ఎప్పుడు అలాగే ఉంటుంది సార్. ఇప్పుడు మీ దగ్గర చాలా డబ్బులు ఉన్నప్పుడు ఏదో తెలియని, బయటికి చెప్పుకోలేని ఏదో భయమో గిల్టో ఉంటుంది కదా? ఉంటుంది సార్. మీకు? ప్రపంచంలో ఉన్న మతాలన్నీ కూడా డబ్బు దాచుకోవడం తప్పు అనే మైండ్కి నేర్పిస్తాయి. అందులోనూ మనలాంటి దేశంలో ముప్పవంతు జనం పేదరికంలో ఉన్నప్పుడు డబ్బు నోడు ఓ దొంగలాగానో ఓ నేరస్తుడిలాగానో కనిపిస్తాడు. అది వాళ్ళకు మాత్రమే కాదు, వాడు తన గురించి అలాగే ఫీల్ అవుతాడు. ఆ ఫీలింగ్ కాస్త అన్బేరబుల్ అయ్యేటప్పుడు హీ చూజెస్ టు లూజ్ హిస్ మనీ. ఆ గిల్ట్ లేనివాడు, తన కష్టాన్ని గౌరవించేవాడు, డబ్బులు దాచుకోవడం సిగ్గుపడే విషయం కాదు, ఇట్స్ ఎ టోకన్ ఆఫ్ అప్రిసియేషన్ అని తెలిసిన వాడి దగ్గరికే డబ్బులు వచ్చి చేరతాయి. దాన్ని గిల్టీగా దాచిపెట్టుకోకూడదు, డబ్బుని సెలబ్రేట్ చేయాలి. ఎలా? పార్టీలనే పేరు మీద మీరు చేస్తుంటారే అలాంటి సెలబ్రేషన్ సార్. సార్ బాత్రూమ్ బాగా మురిగ్గా ఉంది, కొంచెం యాసిడ్ ఇచ్చారంటే. సో మీరు హెల్ప్ చేస్తున్నారు? ఎస్, ఐ డూ హెల్ప్ మై ఫ్రెండ్స్. ఇద్దరు ఫ్రెండ్స్ని మీట్ చేయించడం, అందులో ఒక ఫ్రెండ్కి కమిషన్ తీసి ఇవ్వడం, ఆ కమిషన్ను విదేశాల్లో ఇన్వెస్ట్ చేయించడం, విదేశీ కంపెనీలకు ఇక్కడ స్థలాలు కొనిపించడం, స్విస్ బ్యాంకులో డిపాజిట్ చేయించడం, ఇలాంటి హెల్ప్ అంతేగా? యూ గాట్ ఎ ఫ్యూ థింగ్స్ రాంగ్ అబౌట్ మీ. కొన్ని విషయాలు కరెక్ట్గా తెలుసుకున్నారు, బట్ దిస్ ఇస్ రాంగ్. సరే, ఏది కరెక్ట్ అదైనా చెప్పండి. ఏం పని చేస్తుంటారు? ఇప్పుడు మీరే అన్నారుగా ఐ మీన్ ఆడిటర్. ఆరంభించిన చోటే ఉన్నాం. ఓకే మిస్టర్ కేకే, నైట్ అంతా ట్రావెల్ చేసి వచ్చాం కదా, కాసేపు పడుకోండి. రమేష్ రా. మామా, స్టేషన్లో ఉన్న మనూరు స్టేషన్లో ఉండాలరా, అందరూ ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు. ఈ బిల్డింగ్, ఇక్కడున్న పోలీసులు అంతా సూపర్గా ఉందిరా. అవునరా. కదా, నువ్వేమంటావురా అఫ్జల్? అవునన్నా. ఏం బ్రదర్, ఏం అడిగినా లెంతిగా లెక్చర్ ఇచ్చినట్టు మాట్లాడతారు, నిద్రలోంచి లేపితే ఇంత భయపడుతున్నారే. అంత భయమా? డబ్బు ఎక్కువగా ఉంటే భయంగా ఉంటుందా? వెళ్ళి మొహం కడుక్కొని రండి, నేను ఇప్పుడు మాట్లాడే మూడ్లో ఉన్నా. పర్వాలేదు సార్. మండబ్బే తినవయ్యా. ఫిబ్రవరి 26వ తేదీ మీ రిసార్ట్లో మీ సార్కి ఓ విదేశీ కంపెనీకి ఒక డీల్ సైన్ అయ్యింది. ఆ ట్రాన్సాక్షన్ కోసం గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్. తాగున్నారు, తాగిన వాళ్ళతో మాట్లాడడంలో నాకు ప్రాబ్లం ఉంది. ఆల్కహాల్ మీ సిస్టమ్ నుండి దిగిన తర్వాత మాట్లాడుకుందాం, సరేనా?
నాకు సెట్ కొత్త డ్రెస్ అరేంజ్ చేయండి. డీసీ గారు ఎంత రిస్క్ తీసుకునైనా కేకేను పట్టుకోమన్నారు. ఏసీ గారు ఎంత రిస్క్ తీసుకునైనా అతను బయటకు పంపించాలని చూస్తున్నారు. ఏం అర్థం కావడం లేదే రమేష్. రాబోయే ఎలక్షన్లో అసలు ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది అన్నది కేకే మాట్లాడతాడా మౌనంగా ఉంటాడా దానిపైనే ఉంటుందా. పోయిన పీరియడ్లో అపోజిషన్ ఇక్కడ సేమ్గా ఉన్నప్పుడు ఏదో లైసెన్స్ కోసం పెద్ద అమౌంటే చేతులు మారుతాయి. ఆయనకే 2,000 కోట్లు కమిషన్ ఇచ్చారని ఊళ్ళో వాళ్ళంతా చెప్పుకుంటున్నారు. ఈ కేకేనే ఆ డబ్బంతా తీసుకుని అతని కోసం అక్కడక్కడ ఇన్వెస్ట్ చేశాడు అంటున్నారు. వీడు కనుక నోరిప్పాడంటే అతన్ని పట్టుకుని లైఫ్ లాంగ్ లోపలేస్తారయ్యా. దానికోసమే గవర్నమెంట్ చెత్త విధాలా ట్రై చేస్తాను. డీసీ గారిని అర్జెంట్గా ఇక్కడికి బదిలీ చేసింది కూడా అందుకే. వీడు మాట్లాడకుండా ఉండడానికి ఏమేం చేయాలో అవన్నీ అపోజిషన్ ఏసీతో చేయిస్తుంది. ఇంకో విషయం రమేష్, నా అనుభవంతో చెప్తున్నాను, ఈ తెచ్చిమోతుని కాస్త జాగ్రత్తగా ఉండమని. ఆ కేకేని కిడ్నాప్ చేసిన వాళ్ళందరినీ వాళ్ళు వరుసపెట్టి లేపేస్తారు చూడు. ఖచ్చితంగా అదే జరగబోయేది. డ్యూటీ పార్టీస్ అటెన్షన్. సార్, 2 ఇన్స్పెక్టర్, 4 SIs, 12 others on night duty, sir. Carry on. Thank you, sir. Vishnamurthy, yeah. Sir. Duty parties, follow. ఏమన్నా చెప్పాడా? లేదు సార్. ఓ పని చేయి, వాడిని పట్టుపట్టు. వీళ్ళ మనుషులు వచ్చి నన్ను కలిసెళ్లారు. కేకే మనతో మాట్లాడితే అది ఎలక్షన్ రిజల్ట్కి ఎఫెక్ట్ అవుతుందని వాళ్ళు భయపడుతున్నారు. నీతో వాళ్ళ లీడర్ గురించి చెప్పాడన్నందుకే 3 CR లు ఇస్తాం, దీంతో ఇష్యూని వదిలేయమన్నారు. వాడిని కొట్టైనా సరే నువ్వు మాట్లాడించు, మిగతా వాళ్ళ దగ్గర 5 CR వరకు లాగొచ్చు. రమేష్ సార్, అది అక్కడ ఎవరిని నిలబడినివ్వద్దు, వెళ్ళమని చెప్పు. సార్, కబడ్డీ టోర్నమెంట్ పర్మిషన్ కోసం వచ్చారు సార్. సార్ వెళ్ళిన తర్వాత రావచ్చు, పో. సార్, డీసీ గారు ఉన్నారు, ఆయన వెళ్ళిన తర్వాత క్లీన్ చేయొచ్చు, లోపల కూర్చోండి. మిస్టర్ కేకే, మీకు ఇంకా 2 నిమిషాలే టైం. ఆలోగా నేను అడిగే ప్రశ్నలకి సమాధానాలు చెప్తే చాలా అవమానాలు అవాయిడ్ చేయొచ్చు. మూర్తి, ఐ విల్ గివ్ యూ ఎ గుడ్ డీల్. ఇన్నాళ్ళు నువ్వు సంపాదించిన ఏమనుకుంటావురా నీ గురించి? అప్పటి నుంచి చూస్తున్న ఎక్కువగా కట్టుకున్నావు, ఎవరికి రా డబ్బిచ్చేది? చంపేస్తా రాస్కల్. ఏ రండయ్య, 10 నిమిషాలు నా కొడుకు మాట్లాడాలి, ఏమైనా చేయండి. ఆట తీస్తా, బాగున్నారు మాట్లాడినట్టావా మూర్తి? ఏ లవయ్య, తాగడానికి కొంచెం నీళ్ళు తీసురా. ప్యాంట్ తీసుకోరా, పోరా. అక్కడికి వెళ్ళి కూర్చోపా. ఏయ్ లీడింగ్ చైన్ వేయండి ఇడికి. మురళి, మన వల్లే ఆయన దొరికిపోయాడు, ఎలాగైనా ఆయనకి హెల్ప్ చేయాలరా. ఎందుకు అనవసరమైన పనులు, స్టేషన్ని క్లీన్ చేయమన్నారు, ఆ పని చేసి మనం వెళ్ళిపోతాం. మామ, తప్పు చేసామనిపిస్తుందిరా. వదిలేరా, వారి కోసం మనం బాధపడ్డం ఎందుకు? వాడు పెద్ద ఫ్రాడే ఉంటాడు మావా, మనం వదిలేస్తే వీళ్ళు ఊరుకుని ఉంటారా? ఇంకెవరితోనన్నా ఈ పని కానిచ్చుంటారు. ఇప్పుడు ఈ పని చేయడం వల్లే మనకు ఈరోజు కొంతమంది పోలీసులు తెలుసురా. రేపు ఏదైనా సమస్య వస్తే హెల్ప్ చేస్తారుగా. మనం పట్టుకోవడం వల్లేగా ఆయన ఇంత కష్టపడుతున్నారు.
దానికి టైం అంటే లేదా? 11 గంటలు బీచ్లో మీకేం పని? సార్, ముఖ్యమైన ప్రాజెక్ట్ విషయంగా మాట్లాడుకుంటున్నాను సార్. ఏం ప్రాజెక్టో ఏంటో? ఏ, ఎక్కడికి వెళ్తున్నావు? బాత్రూమ్ క్లీన్ చేయడానికి వెళ్తున్నాను సార్. సార్ సరే, త్వరగా కానీ పరిస్థితి ఏమన్నాడు సార్, ఏముందో చూద్దాం. సార్ నో సార్, యాక్చువల్లీ ఐ డోంట్ హ్యావ్ ఎనీ పర్స్ మనీ. సార్ పైసా లేదు కానీ సార్ మొహానికి ఇంగ్లీష్ ఉంది, డబ్బులు ఉన్నాయా లేదో చూసుకుంటా. ముందు పరిస్థితి బాగుంది. ఎవరితో మాట్లాడుతానో తెలుసుకోవడానికి ఆ ఇన్స్పెక్టర్ ఉన్నాడా? సార్ కాదు సార్, స్టేషన్లో ఉన్నప్పుడు ఇలాగే మాకు ఒకరు ఫోన్ ఇచ్చి హెల్ప్ చేశారు సార్. మీకు అలాగే హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను సార్, క్షమించండి సార్. సరే ఇదిగోండి సార్, ఫోన్ తీసుకోండి సార్. హలో, ఎవరు? సురేష్. చెప్పండి సార్. ఏమేమి సురేష్, నువ్వు సార్తో మాట్లాడవా? డీసీతో డీల్ మాట్లాడారా? మాట్లాడుతున్నాం సార్, కానీ ఆయన ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, అందుకే కొంచెం వాళ్ళు ఆలోచిస్తున్నారు. హలో, హలో సార్, వింటున్నారా? హలో, హలో సార్, వింటున్నా. 3 CR వర్క్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు, కానీ మీరు వాళ్ళతో మాట్లాడినట్టు అకౌంట్ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసినట్టు డీసీ చెప్పారు. వీళ్ళు రేట్ ఎక్కించడానికి అలాగే మాట్లాడతారు? వీళ్ళు మనం చెప్పిందని ఒప్పుకుంటారా? సరే వదిలే, ఎంత త్వరగా వీలవుతే అంత త్వరగా డీల్ ఫినిష్ చేయి. 5C వర్క్ నేను ఇస్తాను. మాట్లాడతాను సార్. సార్ నేను మాట చెప్పనా? ఏంటి? ప్రస్తుతానికి మీరు లోపల ఉండడమే సేఫ్టీ సార్. ఏమంటున్నా? ఎంత ఖర్చు పెట్టైనా సరే మిమ్మల్ని బయటికి తీసుకొచ్చి ఆ తర్వాత మీరు సూసైడ్ చేసుకునేలా చేస్తారట సార్. సార్, హలో, హలో. ఓకే. సార్ లేదు సార్. సార్ కింద ఎంట్రెన్స్లో బోర్డులో రాసింది సార్, చూసిరమ్మంటారా సార్? వద్దు, నువ్వే ఫోన్ చేయి, నేను తనతో మాట్లాడాలని చెప్పు. తెలీదు సార్, ఆయన ప్రాణానికి హామీ ఇస్తే అంతా చెప్తానంటున్నారు సార్. లేదు సార్, మిమ్మల్ని స్ట్రైట్గా కలిసి మాట్లాడతానంటున్నారు సార్. అలాగే సార్. డీసీ ఎప్పుడు వచ్చారు? ఆయన రాగానే నాకు ఇన్ఫామ్ చేయకర్లా? రై, లీడింగ్ చైన్ తీసేవయ్యా. It was really embarrassing. Ratna Swami? Hey, what are you doing? Chain snatching case, sir. Come on, chain. సిచ్యువేషన్లోనూ వాళ్ళకి అగేన్స్ట్గా నువ్వు మారవని ఫండ్స్ నీ చేత హ్యాండిల్ చేయించారు. యూ బిట్రేడ్ దెమ్. వీడిని కట్టి పైన వేలాడదీయండి సార్. కానీ వేలాడదీస్తే ప్రాణాలు. నీకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మాత్రం ఫాలో అవ్వ. వాడు మాట్లాడితే ఎవరెవరు లోపలికి పెడతారో తెలుసుగా. మన స్టేషన్కి ఎంతో చేశాడు, నాకు కూడా చాలా చేశాడు. నా కూతురికి మెడికల్ సీట్ ఇప్పించింది వాడే, దానికి ఏం చేయమంటావు? వాడు ఇంకెవరితోనూ మాట్లాడకూడదనే కొట్టాను. ఎక్కడికి వెళ్తున్నారు? ఊరికి బయలుదేరుతున్నాం. పని పూర్తి చేయకుండా ఊరికేంటి? లోనకి వెళ్ళి కూర్చోండి. వెళ్తాం సార్. పైన టాయిలెట్ క్లీన్ చేస్తాను, అలాగే వదిలేసరే క్లీన్ చేసి వెళ్ళండి. ఉన్న దొంగలందరినీ సరివేశం. మీరు వెళ్ళిపోతే నేను క్లీన్ చేయాలా? Oh!
అయ్యో హే కేకే కేకే ఇట్ హర్ట్స్ వీలైతే కొంచెం త్వరగా దించండి రమేష్ హే రమేష్ హే ఎవరే ఇలా చేసింది ఎందుకు రమ్మను వాడిని రమేష్ హే రమేష్ పైకి రా పైకి రావయ్యా కేకే కేకే సార్ ఎంత పని చేశారు కిందికి దించు దించు ఎవరిని అడిగి చేసావరా ఎవరిని అడిగి చేశావు నేను కదా ఇన్స్పెక్టర్ నన్ను అడగాల్సిన పని లేదా లోపలికి వెళ్ళండి వెళ్ళండి వెళ్ళి దించండి ఏయ్ ఏంటి దిక్కులు చూస్తున్నావు హాస్పిటల్కి వెళ్ళాలి వెళ్ళి పండింది నా అక్యూజ్ కొట్టడానికి వాడేవాడయ్యా ఏం చేయాలో నాకు తెలుసు బాండ్ ఆర్డర్ నీది నోరు మూసుకుని బయటికి పో ఇది అయ్యో కేకే కేకే నిన్ను వాడుకుని నన్ను లేపేశారు ఇదే గేమ్లో ఫస్ట్ మూవ్ రేపు ఇంకొకటి పెట్టి నిన్ను లేపేస్తారు దట్ విల్ బి ద లాస్ట్ మూవ్ ఆఫ్ హిస్ గేమ్ నీకేం కాదు హాస్పిటల్కి వెళ్దాం పద ఏసీగా లైన్లో ఉన్నారు ఆయన ఫోన్ చేశాడా నువ్వే కావాలని చేసావా ఉన్నాడు ఆయన లైన్లో అవును సార్ సార్ అవును సార్ వెంటనే తీసుకెళ్ళకపోతే ప్రమాదం సార్ అందుకని మనం అలాగే వదిలేగలం సార్ ఆయనకు లోపిపు సార్ ఏమైనా అయితే సార్ నా స్టేషన్కి వచ్చి నా పర్మిషన్ లేకుండా నా అక్యూజ్ని మీరేలా సార్ ఎంక్వైరీ చేస్తారు సార్ నేను హాస్పిటల్కి తీసుకుపోతాను తీసుకుపోయే తీరుతాను సార్ ఏదన్నా అయితే నా ఉద్యోగం పోతుంది సార్ డీసీ గారితో నేను మాట్లాడతాను సార్ ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను నేను మాట్లాడతాను సార్ సార్ ఏంటయ్యా పోయాడు సార్ సార్ ఏసీ గారు నేను లేని టైంలో స్టేషన్కి వచ్చి టైం లేదు ఈ విషయం బయటపడిందో మనందరి లైఫ్ ఫినిష్ ముందు ఆ బాడీని డిస్పోజ్ చేయాలి టూ టౌన్ స్టేషన్లో చంద్ర ఉన్నాడు గారు మంచి మనుడు నేను వాడితో మాట్లాడాను టూ అవర్స్లో అక్కడ ఉంటాడు వాడు చెప్పినట్టు ఫాలో అయిపో బాడీని క్లియర్ చేసిన తర్వాత నేను అక్కడికి వస్తాను ఆ ఏరియాలోని ఏటీఎం సెంటర్స్లో జాగ్రత్తగా ఉండమనండి ఏదైనా ఏటీఎం బ్రేకింగ్ జరిగితే కౌన్సిల్ ఆఫీసర్దే బాధ్యత అని చెప్పండి కంట్రోల్ కంట్రోల్ రిసీవ్డా సార్ సార్ డీసీ పంపించారు సార్ బాగున్నారా బాగున్నారు సార్ చెప్పండి సార్ బ్యాచిలరే కదా ఆయనతోనే హ్యాంగ్ చేద్దామని డీసీ గారు చెప్పారు సార్ ఆ ఏరియా ఇన్స్పెక్టర్తో మాట్లాడారా ఆల్రెడీ డీసీ సార్ ఆ ఏరియా ఇన్స్పెక్టర్తో మాట్లాడారు సార్ సార్ డీసీ గారు చెప్పారని బాడీని హ్యాంగ్ చేయడానికి ఒప్పుకున్నాం ఇది హ్యాంగ్ చేయాల్సిన బాడీయే కాదు సార్ నోరు మోసుకుపోయింది బాడీ తిరగటం లేదు మోషన్ యూరిన్ మాత్రమే వచ్చింది కరెక్ట్గా ప్లాన్ చేస్తుంటే ఇదంతా ఈజీగా చేసి ఉండొచ్చు ఇలాంటివన్నీ ప్లాన్ చేస్తారా తప్పు చేసే టైంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే ఇవన్నీ అవాయిడ్ చేసి ఉండొచ్చు అందుకే చెప్తున్నారు సార్ అధికారులు చెప్పింది చేయటమే మన పని అది చేసేసి వెళ్ళిపోతాం అది కరెక్టే సార్ జాత
దించండి. జాన్సన్, ఆ చీర తీసుకురా. అలా దిక్కులు చూస్తుంటుంటావే, ఈ పళ్ళన్నీ ఎప్పుడు నేర్చుకుంటావు ఏమో. రమేష్ రావయ్యా, ఆ చీర వేసుకొని ఎక్కి కట్టు. తీసే. జాన్సన్, ఓ చీర ఎక్కడ ఉన్నాయి? ఫింగర్ ప్రింట్స్ అన్ని ఉండాలి. అవన్నీ ఇప్పుడు కూర్చొని తొడవలేము. ఎస్ఓసి వేసేటప్పుడు మనకు అనుకూలంగా ఏమని చెప్తాం. పోస్ట్ మార్టం చేసి డాక్టర్ దగ్గర అలాగే రాయించి తీసుకుందాం. మాట్లాడతాడు, ఆ పేర్లు మీకు చెప్తానన్నాను. అప్పుడేగా వాళ్ళకి భయం ఉంటుంది సార్. ఆ భయాన్ని భయాన్ని తినించడం వల్ల ఈ ప్రాబ్లం అంతా. కేకే వాళ్ళ గురించి మీతో ఏం చెప్పాడని వాడిని కొట్టి నన్ను విచారించమన్నారు. ఇదిగో ఈయన కేర్లెస్ వల్ల వాడు చనిపోయాడు. కేకే వాళ్ళని పట్టించేస్తాడని మీరు చెప్పిన అబద్ధం వల్ల వాడని చెప్పడం వల్ల ప్రాబ్లం అనే ఇష్యూని మార్చకండి. ఏంటి అంతా అయిపోయిందా? అయిపోయింది. ఏ ప్రాబ్లం రాదు కదా. అతను ఏమైనా నీలా అనుకున్నావా? ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కరెక్ట్గా ఫాలో చేస్తాడు, నీట్గా ఫినిష్ చేసి ఉంటాడు. కానీ 3 CRలు ఇస్తానని చెప్పారు, వేస్ట్ అయిపోయింది. వాడు పోయాడని చెప్పేశావా? లేదు సార్, మిమ్మల్ని మాట అడిగి చెప్దామని. కొట్టి వేలాడ తీసేటప్పుడు అడగలేదు, ఇప్పుడు అడిగి యూస్ ఏంటి? యూస్ ఉందయ్యా, ఆయన చెప్పకుండా ఉండదాన్ని మనం యూస్ చేసుకుందాం. వాళ్ళ దృష్టిలో అతను మన కస్టడీలోనే ఉన్నాడు అనుకుంటున్నారు కదా. తెల్లవారుగానే 3 CRలు తీసుకుని అతను ఇంటికి పంపించేసామని చెప్దాం. ఇంటికి వెళ్ళి ఉరేసుకుంటే అది మన రెస్పాన్సిబిలిటీ కాదు కదా సార్. వీడి ద్వారా అపోజిషన్ లీడర్ని అరెస్ట్ చేయడానికి గవర్నమెంట్ ప్లాన్ చేసింది సార్. ఆ కేకే తన పార్ట్నర్ గురించి 2 సార్లు చెప్పాడు. అవును సార్. దెన్ ద ఇష్యూ ఇస్ సార్టెడ్ గైస్. వాడి పార్ట్నర్ని పట్టుకోవడానికి కృష్ణమూర్తి టీంనే పంపించారు. ఓకే సార్. విత్ దట్ అరెస్ట్ యూ కెన్ కవర్ అప్ హిస్ డెత్ సార్. మన స్టేషన్లో ఉండే ఐఎస్ కుర్రాడు ఐఎస్ ఇన్స్పెక్టర్తో చెప్పి వాడిని హ్యాండిల్ చేయొచ్చు సార్. అతను మన కేస్టే సార్. ఓకే, అతనికి ఏదైనా పంపిద్దాం. మన పిఆర్ఓతో మాట్లాడి అన్ని ప్రెస్లకి కవర్ ఇవ్వమనండి. కేకే గురించి ఎంత నెగిటివ్గా రాగలరో అంత నెగిటివ్గా. ఎవరో మీరు స్టేషన్ క్లీన్ చేయమన్నారు సార్. ఇక్కడేం చేస్తున్నారు? మీరున్నారని హెడ్ గారి బాత్రూమ్. మీరు మాట్లాడేదంతా విన్నారా? ఇప్పుడే వచ్చాం సార్. తర్వాత చేయొచ్చు, వెళ్ళండి. తర్వాత చేయొచ్చు, వెళ్ళండి. మురళి కింద ఉన్నాడు కదా. అవునన్నా, ఏదైనా ప్రాబ్లమా? ఏ బాండు, ఇక్కడేం చేస్తున్నారా? హెడ్ గారు టీసీ వచ్చారు, వెంటనే బాత్రూమ్ తర్వాత బాత్రూమ్ క్లీన్ చేయమన్నారు, అందుకే ఇక్కడ కూర్చోం సార్. పదం అధికారులు ఉన్నప్పుడు టాయిలెట్ గడగడానికి పంపించేవాళ్ళందరూ హెడ్ని కూర్చుంటున్నారు ఇక్కడ. ఏ రామచంద్ర సార్, నీకు మైండ్ దొబ్బిందా? ఎక్కడికి తీసుకెళ్తున్నావు? కుర్రాళ్ళకి లోపల కూర్చోబెడదామని మాట్లాడుకుంటున్నావు కదా, కిందకి తీసుకెళ్ళు. సరే సార్. తలుపుమై రే, ఇలా రండిరా, రండి కిందకి పోదాం, రండి పదండి పదండి, పర్వాలేదు పదండి. నాకు భయంగా ఉందన్నా. ఏం కాదురా. ఏం జరుగుతుందన్నా? పాండు, అధికారులందరూ పైన మాట్లాడుకుంటున్నప్పుడు రావచ్చా? అది కూడా తెలీదా? ముందే వచ్చేసారా? ఇప్పుడే వచ్చాను సార్. కరెక్ట్గా మార్చి మార్చి చెప్తున్నారు కదరా. ఇప్పుడు భయంతో తప్పుగా చెప్తున్నాడు సార్. అలాగంటావా? అవును సార్. ఏం వెళ్ళలేదన్నారు కదరా, ఇంకొంది భయం. సరే, కింద బాత్రూమ్ క్లీన్ చేయండి, పైన తర్వాత చూసుకుందాం. ఏ పోండి. ఏ ఆ కీసులో Oh.
రేరే ఇక్కడ ఇక్కడ కూర్చోండి. అయ్యగారు వెళ్ళిపోయింది తర్వాత చెదురు కానీ శబ్దం చేస్తే ఆయనకి నచ్చదు. కూర్చోండి మురళి సార్. ఇలా రా. రే ఏం లేదు ఏం లేదు కూర్చోరా. ఏదైనా సమస్య? ముందు ఈ కింద ఉన్న బాత్రూమ్ని క్లీన్ చేసి పెట్టండి. ఎంత పోలీస్ స్టేషన్ అయినా దొంగల భయం బాగా ఎక్కువైపోయింది, అందుకే లాక్ చేయాల్సి వస్తుంది. త్వరగా క్లీన్ చేయండి. కింద కూర్చోబెట్టాను సార్. అన్నా ఎప్పుడు వచ్చారంట? సరిగ్గా తెలియడం లేదు రమేష్. ఒకటి ఇప్పుడే అంటున్నాడు, ఇంకోటి 5 నిమిషాలు అయిందంటున్నాడు. వినేస్తుంటారు, కన్ఫర్మ్గా వినేస్తుంటారు. అందుకే సార్ వాళ్ళు మార్చి మార్చి చెప్తున్నారు. తెలీదురా, లోపలికి వెళ్ళాం, టక్కున డోర్ తెరుచుకొని వచ్చారు. మాట్లాడిందంతా విన్నారని అడిగారు. నాకేం అర్థం కావట్లేదు మామ. కేకే సార్ కూడా అక్కడ లేరురా, ఏమిందో తెలియట్లేదు. ఏదో పెద్ద ప్రాబ్లంలా ఉందిరా సార్. దాని గురించి మాట్లాడే ప్రయోజనం లేదు. కుర్రాళ్ళు మన మాటలు విన్నారు, వాళ్ళని ఎలా ఆఫ్ చేయాలనేది ఆలోచించాలి సార్. ఆ కుర్రాలు వినే ఛాన్స్ ఖచ్చితంగా లేదు సార్. ఒకవేళ విన్నా కూడా వాళ్ళ నోళ్ళు మించడం పెద్ద మ్యాటరా. కూర్చో, అందరు కూర్చోండి. దీని గురించి బయట మాట్లాడితే చంపేస్తామని బెదిరిస్తే నోరు మూసుకొని ఊరెళ్ళిపోతారు సార్. కృష్ణమూర్తి, డబుల్ క్రాస్ చేయాలని చూస్తున్నావా? అర్థం కాలేదు సార్. వీళ్ళని సెట్ చేసి నా గురించిన ఇన్ఫర్మేషన్ ఐఎస్కి ఇవ్వాలని ట్రై చేస్తున్నావా సార్? ఇదేమైనా ఆర్డినరీ లాకప్ డెత్ అనుకున్నావా తీసి పారేయడానికి? గవర్నమెంట్ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిన కేసు ఇది. ఈ కేసులో మనం 2 పార్టీలతో డబుల్ గేమ్ ఆడామని బయటకు తెలిసిందనుకో. కేకేని కొట్టి నేను వేలాడదీస్తానంటే మనందరినీ వేలాడదీస్తారు సార్. మన ఎల్లుండలో చాలా రోజులుగా 3 కేసులు పెండింగ్లో ఉన్నాయి, ఈ కుర్రాళ్ళని వాడి కోసం. అన్నా, ఏసీ సార్ చైన్ స్నాచింగ్ దొంగలు తరివేశారు, వస్తువులను రికవర్ చేశాం, ఇప్పుడు మనుషులు లేరు, వాళ్ళని మేము తీసుకుంటాం. ఎవరిని? వీళ్ళనా? జరిగే పని చూడవయ్యా. భాష తెలియని ఊళ్ళోనే జడ్జి ముందు కథలు కథలుగా చెప్పారు. ఇక్కడ కోర్టుకు ఎక్కించాము, మన అందరినీ లోపలతో ఇస్తారు సార్. వదిలేద్దాం సార్. ఆయన కోర్టులో మన కోసం అంత దూరం మాట్లాడి మనల్ని కాపాడారు కదా, ఇక్కడ ఆయన చెప్తేనేగా ఉన్నాం, ఆయన మనకే కాకుండా చూసుకుంటారు సార్. కుర్రాళ్ళని బయటికి పంపించినట్టు పంపించి మన స్కెచ్ కుమార్తో బస్టాండ్ లేపా. బయటికెళ్ళు సార్. వెళ్ళవయ్యా. మంచి సార్. వీడు పెద్ద మేధావని లోపల కూర్చోబెట్టారు. తింగరాదవులు సార్, ఒక బండిలో ఎక్కించుకుని వెళ్ళి హైవేస్లో కొట్టి లేపేద్దామా? అయ్యో అలా చేయకూడదు రమేష్, కారణమే లేకుండా మహాపాపం అయ్యా. తప్పది, ఉన్న ప్రాణాల్లోనే ఎంతో విలువైనది మనిషి ప్రాణం. ఒక్కో ప్రాణం పుట్టడానికి ఒక కారణం ఉన్నట్టు పోవడానికి ఒక కారణం ఉండాలి. అది పోయినప్పుడు అక్కడ ఖాళీ స్థానం ఏర్పడుతుంది, ఆ స్థానాన్ని వేరే ప్రాణమూ భర్తీ చేయలేదు, ఆ ప్రాణం యూస్ అవ్వాలి సార్. ఈ ఏటీఎం కేసు 10 రోజులుగా పెండింగ్లో ఉంది, దానికోసం కుర్రాళ్ళు. రామచంద్ర సార్, నీకు ప్రమోషన్ వచ్చి ఎన్నేళ్ళైంది? 5 సార్, 16 ఏళ్ళైంది. నీ మీద 2 డిఆర్లు ఉన్నాయి కదా? అవును సార్. అందరికీ ప్రమోషన్ వచ్చేట్టు చూస్తాను. కానివ్వండి. మనకి ఎందుకురా ఇలా జరుగుతోంది? మనం ఏ తప్పు చేయలేదు కదరా, మనకేం కాదు, కానుంటే నువ్వే చూడు. పిలుస్తున్నారా సార్? వద్దు సార్, ఇది వర్కౌట్ కాదు సార్. అవుతుంది సార్. సార్ ఏం ప్రాబ్లం రా సార్, నేను చేసి పెడతాను. ఇప్పుడే అనేవి కొలుక్కు వస్తున్నాయి, ఈ టైంలో మీరు ఏం మాట్లాడానయ్యా? కృష్ణమూర్తి, ఎందుకు టెన్షన్ అవుతున్నావు? కంపోజ్ యర్సెల్ఫ్. కేకే హ్యాస్ బీన్ మర్డర్డ్. నీ కస్టడీలో, నీ స్టేషన్లోనే చనిపోయాడు. నువ్వే బాడీని డిస్పోజ్ చేశావు. రేపు కేకే తరఫున వాళ్ళు లాయర్స్ని పెట్టి మన మీద నమ్మకం లేదని కోర్టులో పిటిషన్ ఫైల్ చేశారనుకో, ఈ కేసుని సిబిసిఐడి టేకప్ చేయడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. అలా వాళ్ళు తీసుకుంటే నువ్వే A1, మినిమం 8 ఏళ్ళు. ఎందుకంటే నేను రత్న సోమేంద్రుడు డైరెక్ట్గా ఇన్వాల్వ్ కాలేదు, మేమిద్దరం మా నంబర్స్ నుంచి నీకు కాల్ చేయలేదు. సో నిన్ను నువ్వు ఎలా కాపాడుకోవాలో డిసైడ్ చేసుకో. నన్ను నమ్మొచ్చిన కుర్రాళ్ళు సార్. ఎవరు మీదే? పెనూలూరు సార్. పేరేంటి? పాండు. మీ నాన్న పేరు? రవి సార్. నీ పేరు? మురళి సార్. ఎవరు? రాజమండ్రి. ఇంకో 10 రోజుల్లో డిఐజీ లిస్ట్ అనౌన్స్ చేయబోతున్నారు. నా పేరు సెకండ్ ప్లేస్లో ఉంది. ఈ టైంలో వాళ్ళు బయటకు వెళ్ళి దీని గురించి లీక్ చేశారు, మొత్తం మనందరినీ లోపలేసేస్తారు. కష్టపడినంతా వేస్ట్ అయిపోతుంది. అట్ ఎనీ కాస్ట్ దే నీడ్ టు బి సైలెన్స్డ్. ఓకే సార్, మీరంతా డిసైడ్ అయిపోయారు, మీరే చేసుకోండి. కృష్ణమూర్తి, కడలూరు కోర్టులో రిమాండ్ అయిన కేకేని నువ్వు కిడ్నాప్ చేశావు, అన్అకౌంటెడ్గా వాడిని ఎంక్వైరీ కూడా చేశావు, నీ కస్టడీలో ఉండగా లాకప్ డెత్ అయింది, హత్యను ఆత్మహత్యగా చేయడానికి ట్రై చేసి ఎవిడెన్స్ని డిస్ట్రాయ్ చేశావు. సో ఇప్పుడు సార్ చెప్పినట్టు నువ్వు చేయలేదో 4 సెక్షన్స్లోనూ కేసు పెట్టి నిన్ను లోపల ఏం చేస్తాం. కూర్చో. కోటలో లోపలికి వచ్చి సిస్టమ్ తెలియకుండా ప్రాణం చేస్తున్నారు. కోఆపరేట్ చేయండి, మీకెవరికి ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. ఏమయ్యా ఆ బాక్స్ చూపించి. సరే సార్.
మాట్లాడుకుందాం. తిన్నారు కదా, తర్వాత మాట్లాడుతున్నా. వెళ్ళి బకెట్ చీపులు తీసురా, వెళ్ళి త్వరగా వెళ్ళి. ఏంట్రా ముందు వెళదాం, పని పూర్తిగా మాట్లాడండి సార్. ఇక్కడికి చెప్తా కదా, రండి రండి. మన ఏసీ గారికి ఇంకో ఇల్లు ఉంది, అక్కడ కూడా ఆయన పుచ్చేస్తారట. ఆయన క్లీన్ ఏసీ గారు సంతోషపడతారు. అంతేకాదు కృష్ణమూర్తి గారు కూడా మనతోనే వస్తున్నారు. మీరు పని పూర్తయ్యాక అంటే చెప్పారంటే ఆయన డీసీ గారితో చెప్తారు. ఇంకేముంది చెప్పండి, సమస్య ఏం జరుగుతుందో మాకు అర్థం కావట్లేదు. ఊరికి అనవసరం భయపడకండి రా, ముఖ్యమైన పని మీద వెళ్తున్నాం కదా. పని పూర్తి చేసి అయ్యి గారితో మాట్లాడదాం పదండి. ఏ మురళి, నువ్వు వెళ్ళి ముందు కూర్చో, వెళ్ళు వెళ్ళు. నువ్వురా సార్, నాతో పాటు వెనకాల కూర్చుంది. కానీ లేదండి, అయ్యి గారు కూడా ఏదో బాగు ఎక్కువ లోపలికి బాగా జరిగి కూర్చో. సార్ స్టేషన్ మొత్తం శుభ్రంగా క్లీన్ చేశాం కదా సార్, టైం ఉండుంటే ఇంకా బాగా క్లీన్ చేసి ఉండేవాళ్ళం సార్ కదన్నా. ఏసీ గారి ఇల్లు కూడా శుభ్రం చేసేస్తాం సార్. ఇప్పుడు వెళ్ళి ఆ ఇల్లు క్లీన్ చేసిన తర్వాత రేపు ఉదయాన్నే మీ ఇంటికి వచ్చి మీ ఇల్లు కూడా క్లీన్ చేస్తాం. ఒక్కో రోజు ఒక్కో ఇల్లు, వారం రోజుల్లో అందరి ఇల్లు శుభ్రం చేసి వెళ్ళిపోతాం. ఎరా ఫోన్ కూడా ఉంది, చెప్పనే లేదు బలివాడు. ఎవరు ముఖ్యమైన ఫోన్? శాంతి. ఎవరు, ఫ్రెండా? ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మాట్లాడుకోవచ్చులే. సార్ అర్జెంటుగా రెడీ చేయమంటంతో ఇప్పుడే ఒక్కొక్కరితో మాట్లాడుతుంది. క్యాష్ అంతా వచ్చేసింది, అక్కడ రెడీగా ఉంది సార్. సరే ఇవ్వు. ఇందులో రెండు బొమ్మలు ఉన్నాయి, మూడు హ్యాండ్ కప్స్ ఉన్నాయి. నువ్వు ముందెళ్ళు. సరే సార్. ఇన్స్పెక్టర్తో ఊరి పెద్దతో కలిసి మాట్లాడొస్తాను సార్. సార్, మీరు మమ్మల్ని చంపేస్తారని అన్న చెప్పాడు, మీరు అలా చెయ్యరుగా. లేదు అఫ్జల్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అయ్యగారితో మాట్లాడే మాటలు ఇవి? వయసుకు తగ్గట్టు మాట్లాడవయ్యా. రండి, వచ్చి క్లీన్ చేద్దాం. రండి రమేష్, చూసుకో మీరు రండిరా. అంతా రెడీయా? రెడీ సార్. వెళ్ళండి, వెళ్ళి క్లీన్ చేయండి. ఓ 30 గంటలో పని పూర్తవుతుంది, ఆ తర్వాత మీరు కంట్రోల్ రూమ్కి చెప్పేయండి.
సార్, ఊళ్ళో వాళ్ళకి ఏ ప్రాబ్లం రాకుండా చూసుకోండి సార్. మీ సేఫ్టీ కోసమే సార్ మేము తెలుసుకు తీసుకుంటున్నాం. 10 రోజుల్లో 3 ఏటీఎంలో దొంగతనం చేశారు. ఇలాంటి వాళ్ళు ఉంటే పబ్లిక్ ప్రశాంతంగా ఉండలేరు. మేము చెడ్డ పేరు తీసుకుని మీకు మంచి చేస్తున్నాం. వాళ్ళు మనకి ఎంత డబ్బు ఇచ్చినా మనం తీసుకోకూడదురా. వాళ్ళు మనల్ని ఇంకెందుకు ఇక్కడికి తీసుకొచ్చారా? కాదురా, నువ్వు రే అన్నా, మన బ్యాగ్లో మన బట్టలన్నా. వాళ్ళన్నింటినీ తీసుకొచ్చి ఇక్కడ సెట్ చేసి పెట్టారా? లేదన్నా, మన ఇన్స్పెక్టర్ గారు చెప్పారు కదా. ఉండన్నా, నేను ఆయన్ని వెళ్ళి అడిగొస్తాను సార్. మీరు హలో చంద్ర సార్, లోపలికి వెళ్ళండి, పోలీస్ ఆపరేషన్ జరుగుతోంది. ఎవరు బయటికి రాకూడదు, మీ సేఫ్టీ కోసమే చెప్తున్నా. లైట్ ఆఫ్ చేయండి. నేను అన్ని సెట్ చేసి వచ్చేవారికి ఏమీ చేయొద్దని చెప్పాను కదా. ఊరికే లెక్క చూపించడానికి వాటిని ఏం సార్, ఏదో సౌండ్ వచ్చింది. తెలుసుకుని నువ్వేం చేస్తావయ్యా, ఇంటికి వెళ్ళాలని లేదా? పొప్పో ఏంటి సార్, హ్యాండ్ కప్స్ వేయలేదా? చెప్పా కదా వెళ్ళాను. మాకు ఇదే బాగా అనుకుంటున్నావా? నీలాగా ముందు మంది హాస్పిటల్కి వెళ్ళిపోదాం. హాస్పిటల్కి వెళ్తే నీకేం కాదు. సరే, నీకేం కాదు. హాస్పిటల్కి తీసుకెళ్ళి సార్, అలా చూస్తూ ఉంటారేంటి సార్? సార్, కేకేం తీసుకురమ్మన్నారు తీసుకొచ్చాను, మాట్లాడమన్నారు మాట్లాడాను, కొట్టమన్నారు కొట్టాను, మీరు చంపేసి నన్ను తీసుకెళ్లి ఉరేయమన్నారు ఉరేశాను, ఇప్పుడు ఇది కూడా చేస్తాను. ఓ రోజు పట్టుబడతాం, ఆ రోజు వస్తుంది, అప్పుడు నేను మాట్లాడతాను చెప్తుర్గని. వెళ్ళి చూడు. ఏ చంద్ర, టార్చ్ వాడికి ఇవ్వు. ఏ పోరా, లోపలికి వెళ్ళి చూడు. పో, ఇంకో టార్చ్ ఎక్కడ? ఏ గోపి, ఈ టార్చ్ తీసుకెళ్ళు. ఇంతకు మించి మీరు వెళ్ళలేరు, వచ్చేయండి. సార్, ఆ బిల్డింగ్ పైకి పోతాను.
ఇందులో ఎంతసేపు దాక్కుంటారా? నేరుగా వచ్చేస్తే మంచిది, లేదంటే దీన్ని తగలబెట్టైనా మిమ్మల్ని పట్టుకుంటాం. సార్ వెళ్తాను సార్, వెళ్తాను. ఇక్కడెవరు లేరు సార్. నేను అటువైపు వెళ్తాను, వాళ్ళు నన్ను తరుగుకుంటూ వస్తారు. అప్పుడు నువ్వు ఎవరికంటా పడకుండా ఇటు నుంచి పారిపో. కూతురా, కలిసే వెళ్దాంరా. ఇక్కడ ఏం జరిగిందో అందరికీ చెప్పాలరా. అందుకు మళ్ళీ ఒక్కరైనా బతుకుండాలి. లేదురా, మనకి ఏమీ కాదు. నువ్వు వెళ్ళరా, మనమిద్దరము ఉంటాం. ఎక్కడున్నాడో కనిపించట్లేదు. ఇంకెక్కడ కనిపిస్తాడయ్యా? సార్, మీరు రెడీగా ఉండండి. అటువైపు ఎక్కి దిగితే హైవే, పట్టుకోలేం, వెళ్ళండి సార్. వాళ్ళు ప్రాణాలతో తప్పించుకున్నారు, మనం చస్తాం. సార్, మిషన్ లేకపోతున్నారు సార్. ఆగో బాండో. పాండు, రే, నన్ను నమ్మి రారా. నమ్మే కదా వచ్చాం. ఏం చేశారు చిన్నపిల్లడు? మాకేం జరగకుండా చూసుకుంటారని ఎంతో నమ్మాడు. చంపేశారు కదా సార్. నేను చేయలేదు కదరా. చేయనిచ్చారు కదా. ఆల్రెడీ ప్రాబ్లం అయిందిరా. నేనేం చేశాను సార్? మీరు వచ్చారని వదిలేశాను. రమేష్, తేలిగ్గా ముగించాల్సిన విషయం.
పనిది లేకుండా గందరగోళం చేసేవి కదా. సార్ రెండు లేచినాయి అయ్యా. సార్ అవును సార్, ఆయన కొంచెం దూరంగా ఉన్నారు సార్. సార్ సరే సార్, పూర్తయి చెప్తాను సార్, చెప్తాను సార్. దీన్ని తీసి పక్కన పడేయండి అన్న. ఇది పడుకోండి. కృష్ణమూర్తి సార్తో చెప్పాలా? వద్దు, నేను మాట్లాడాలి. మూడు పూర్తయ్యా? రెండు పూర్తయ్యాయి, ఇంకో రెండు నుంచి చెప్దామా సార్? వద్దొద్దు సార్, ఇంకో ముఖ్యమైన మ్యాటర్ ఉంది, అది కూడా పూర్తయ్యాక చెప్దాం. ఇప్పుడు కూడా చేతిలో తుపాకీ పట్టుకునేగా పిలుస్తున్నారు. ఇప్పుడు నా చేతిలో తుపాకీ లేదురా, రారా, రా బయటికి రా. పాండు, రే నిన్నేం చెయ్యను రా. పాండు బయటికి రారా, కనీసం నిన్నైనా కాపాడతాను రా. భయపడకు రారా. రే నిన్ను ప్రెస్ ముందుకు తీసుకెళ్ళి నిలబెడతాను, చెప్పాల్సినవన్నీ అక్కడ చెప్పు, ఏమొచ్చినా చూసుకుందాం రా. రారా కాల్చరా. నేను ప్రాణాలతో ఉండడానికి మిమ్మల్ని కాల్చాలా సార్? వద్దు సార్. మీరు చెప్పారనే కదా సార్ ఊరికి వెళ్లకుండా స్టేషన్ని క్లీన్ చేశాం, ఎందుకు సార్ మోసం చేశారు? నేను నిన్ను ఇప్పుడు కూడా తుపాకీ లేదని అబద్ధం చెప్పే గారు రప్పించారు. నిన్ను కాల్చడానికి కాదురా, నా సేఫ్టీ కోసం. ఇవో అది నీకొద్దు, ఇచ్చే. పాండు సార్, నన్ను వెళ్ళవండి సార్, వెళ్ళవండి సార్, తుపాకీ కింద పడండి, నేను పడేస్తాను. నేను పడేస్తాను సార్, నన్ను నమ్మరా సార్, ప్లీజ్ సార్. పాండు నా మాట, పాండు నేను చెప్పేది అర్థం చేసుకో. పాండు సార్, చంద్రాన్ని మాట్లాడుతున్నాను సార్. చెప్పు చంద్ర. రెండు పూర్తయ్యాయి సార్, ప్రెస్కి చెప్పేయమంటారా సార్? చెప్పే. ఏటీఎం దొంగల్ని పట్టుకోవడానికి జరిపిన కాల్పుల్లో ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి చనిపోయాడని ఫోకస్ చేయమని చెప్పు. ఆ కుర్రాల మీద సింపతి మాత్రం రాకూడదు. అలాగే చేస్తాను సార్. తన పెళ్లి ఫోటో ఒకవైపు వేసి, ఇప్పుడు తన భార్యాపిల్లలు ఏడుస్తున్న ఫోటో ఇంకోవైపు వేసామంటే అందరూ కృష్ణమూర్తి గురించే మాట్లాడుకుంటారు సార్. ఛానల్స్లోనూ వాళ్ళ ఫ్యామిలీ ఏడ్చేదాన్ని కవర్ చేసి పోలీసులకు భద్రత ఉందా లేదని ఒక డిబేట్ పెట్టమన్నాం సార్. అలా చేయమంటారా సార్? అలాగే చేయి. సరే సార్. మంచిది సార్. విచారణ ఒక నేరాన్ని రుజువు చేయడానికి చేసేది, కానీ ఇక్కడ క్రూర మృగాల్లా చట్టానికి వ్యతిరేకంగా మానవత్వం అనేదే లేకుండా విచారణని ఒక నేరంగా మార్చిన అధికారులు.
వాళ్లని ఎదిరించలేని సామాన్యుల బలహీనత. ఆ రోజు వాళ్ల అరుపులు ఎవరికీ వినిపించలేదు. ఈరోజు ఈ సినిమా ద్వారా ప్రపంచం మొత్తం వింటోంది. మానవత్వం కలిగిన మంచి మనసున్న హృదయాల్లో ఇది శాశ్వతంగా మిగిలిపోతుంది. అందుకు నేను సంతోషిస్తున్నాను.